100. Drop. 200. 200. 400. 700. 900. 1000. నా ఇష్టం. నువ్వెవరు అడగటానికి? ఆ డబ్బా ఎలా తీసుకెళ్తావు నేను చూస్తాను. Ah!
వాచిరు 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 తెత్తే మాత్రం నిలబడే. లేదు, ఏమీ తేలేదు. ఏం తేలేదా? ఏంటి గురు, నువ్వు ఎప్పుడు ఇంతేను? జనాలు ధరించి రౌడీ దెబ్బలాడతావు, పేద రెడ్డమని పేద వాళ్ళకి మంచి పెడతావు, నాకు కావాలంటే మాత్రం ఏమేమో. బాచి, ఆ లక్షలతో నా లక్ష్యం తీరదు. నా జీవితంలో నేను సాధించవలసింది వేరే ఉంది, అది సాధించితేనే కానీ నేను నిద్రపో. ఐ సీ, వెరీ గుడ్. అయితే చాలా గ్యాంబ్లింగ్ డెన్స్ మీద రైడ్ చేశారన్నమాట. ఎస్ సార్. ఇలా కంటిన్యూస్గా రైడ్స్ చేస్తే స్మగ్లింగ్ గొడవలు తగ్గిపోతాయి సార్. మిస్టర్ గోపి సార్, ఇవి కుక్క గొడుగులు లాంటివి, ఎన్నిసార్లు పీకి పారేసినా మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి. వీటికి అసలు ప్రాణం స్మగ్లింగ్ వ్యాపారం తెస్తున్న నల్ల డబ్బు. మనం కొట్టవలసిన చోటు అది. స్మగ్లర్స్ ని పట్టుకుంటూనే ఉన్నాం కదండి. మనకి దొరుకుతున్న వాళ్ళు బ్రోకర్లు, అసలు లీడర్ను ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కదలకుండా కూర్చొని నడిపిస్తున్నారు. దేశ పురోభివృద్ధిని కుంటుపరుస్తున్న దేశ ద్రోహులు వాళ్ళు. వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకు తీరాలి. నీ ఫస్ట్ డ్యూటీ ఇది. ఎస్ సార్. అనుమానం ఉన్న ప్రతి వాడిని ఫాలో అవ్వండి, అరెస్ట్ మాత్రం చెయ్యొద్దు. అసలు వాళ్ళు దొరికేదాకా అంటి పెట్టుకుండండి. గోపి, ఇవాళ నుంచి నీ స్పెషల్ డ్యూటీ ఇది. ఎస్ సార్. సార్, ఈ మధ్య ఎవరో ఒక వ్యక్తి స్మగ్లింగ్ లారీస్ని అటాక్ చేసి మాయమవుతున్నాడు. అతను ఎవరో అంతు చిక్కటం లేదు. ఆ డీటెయిల్స్ కూడా మిస్టర్ గోపికి ఇవ్వండి. మిస్టర్ గోపి. ఎస్ సార్. నీ ఇన్వెస్టిగేషన్ లో ఈ వ్యక్తిని కనిపెట్టి చూడు. ఎస్ సార్. ఓకే. నానా, నానా, ఏమిటి నాన్న పెట్టి సర్తున్నావు? ఏమిట్రా, ఈ భద్రం అంటే బెంజీ లారీలు అంటాడు, సత్యనా ఒక తోట కూర్చోడు. అమ్మా, అమ్మా. ఏం నాయన? ఏమిటమ్మా ఈ హడావుడి? ఏం చెప్పమంటావు నాయన? ఆయనకు తోచదు, ఒకళ్ళు చెప్తే వెళ్ళు. ఇదిగా ఆ మాట అన్నట్టు అంటున్నాను. ఒరే గోపి, మీ అమ్మ నేను ఈవేళ మన ఊరు వెళ్ళిపోతున్నాం. అదేమిటి నాన్న? అవునరా, నీ కొత్త ఉద్యోగం, కొత్త తోటు, నీతో పాటే వచ్చాం, నాలుగు రోజులు ఉన్నాం, సంతోషించాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన ఊరు వెళ్ళి లారీ సంగతి, వ్యాపార సంగతి అది చూసుకోవద్దు మరి. ఓహో, అదే సంగతి చూడన్న. ఇక నుంచి నువ్వు ఆ లారీ కూడా వా, వ్యాపారం కూడా వా, పూర్తిగా మర్చిపో. ఏమిట్రా, నన్ను లారీ సంగతి మర్చిపోమంటున్నావా? ఒరే, దేవుడైనా మర్చిపోతాను కానీ తచ్చిన లారీని మర్చిపోతారా? చాలండి మీ మాటలు. చేతికి అందొచ్చిన బిడ్డ ఒక్కడు ఉద్యోగం చేస్తూ తంటాలు పడుతుంటే తగుదనమ్మా అని అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ డొక్కు లారీ మీరు. ఏమిటి డొక్కు లారీయా? నువ్వు లారీని అంటావు, లేదు నన్ను డొక్కు లారీ అంటున్నావు. నాకు అర్థమైంది, నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే దగ్గర నా ప్రయాణం మాను. నాన్న, నేనే మీ కన్నబిడ్డనైతే మీరు ఇలా వెళ్ళిపోగలరా? ఒరే గోపి, ఏమిట్రా మాటలు? అవునన్న, మిమ్మల్ని నాతోనే ఉండమని అడిగే హక్కు అర్హత నాకు ఎక్కడున్నాయి? ఎప్పటికీ ఉండవు. ఆ అదృష్టం కన్నబిడ్డలకే దక్కుతుంది, నా అలాంటి దిక్కులేని వాడికి ఎలా దక్కుతుంది? గోపి చచ్చా ఊరుకో, నేనిద్దరం ఇంకా బ్రతికే ఉన్నావురా, మళ్ళీ ఇటువంటి పాడు మాటలు మాట్లాడేవా? మా మీద ఒట్టే దిక్కులేనివాడు అంట, దిక్కులేనాడు. ఇదిగో అంత దీనివల్లే వచ్చింది. చాలండి. అలా తుడి బేకర్ కార్లో నిలబడి చూడకపోతే ఈ పెట్టి తీసుకెళ్ళి నూతులో పడేయకూడదు. ఇదిగో ఇదే చెప్తున్నాను, ఈ రోజు లెక్క అబ్బాయి ఎక్కడుంటే మన ఇద్దరం అక్కడే. నాన్న అత్తారా, ఈ భద్రం మాటంటే మాటే బ్రేకులు ఉండవు. మాకతేం కావాలి బాబు. చెప్పాను కదా తయ్యా. బాబు చెప్పు బాబు, మా బిడ్డని ఎట్టాగైనా బతికించమని చెప్పు బాబు. అసలు ఆ కుర్రాడికి ఏం జరిగింది? ఏం చెప్పమంటావయ్యా, వీళ్ళ శక్తికి మించిన జబ్బు వచ్చింది ఆ కుర్రాడికి. ఏమీ లాభం లేని డాక్టర్ గారు, ఆ తల్లికి ఒక గానొక బిడ్డ, శక్తి లేదని సావు బ్రతుకుల మధ్య ఉన్న బిడ్డను వదిలిపెట్టడం న్యాయమా? అదే మీ కొడుకుంటే మీరేం చేస్తారు? ఇలాగే వదిలిపెడతారా? ఇదేమైనా సామాన్యమైన కేసా? ఆ కుర్రాడిని బతికించాలంటే వెంటనే హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయించాలి. దానికి కొన్ని వందలు ఖర్చు అవుతాయి. వందలైనా వేలైనా పర్వాలేదు, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటాను. పిల్లవాడి ప్రాణాలు మాత్రం కాపాడండి. తెలిసిందా? లోపలికి వెళ్ళండి. సీతమ్మా, డాక్టర్ గారిని తీసుకెళ్ళమ్మా. రండి బాబు, రండి బాబు. బాబు నువ్వు నిజంగా మా దేవుడు బాబు, దేవుడు. ఊరుకో పెద్దయ్యా, ఈ మాత్రానికే మనిషి దేవుడైతే ఆ దేవుడు ఎప్పుడూ అందరికీ కనపడేవాడు. లోపలికి. మళ్ళీ సరుకు వచ్చింది. ఎంత? అది నీకు అనవసరం. చిన్ననాటి స్నేహితుడు కదా అని అడుగుతున్నాను. చిన్ననాటి స్నేహితుడు కనుక నేను క్షమిస్తున్నాను, మళ్ళీ అడక్కు.
ఆల్ రైట్, ఇప్పుడు నీకేం కావాలి? వెండికి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందని తెలుసుగా. వెండి కావాలి. ఎంత? 20 లక్షల ఖరీదు చేసే సిల్వర్ కావాలి. 2 రోజుల్లో ఏర్పాటు చేస్తా. వెరీ గుడ్. సర్కా, నీకు ఆ వెండి సప్లై చేసే వాళ్ళ అడ్రస్ ఏమిటి? ఆ ఊరికి ఈ ఊరు ఎంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. చిన్ననాటి స్నేహితుడు కదా అని క్షమిస్తున్నా, మళ్ళీ అడగ. భలే దెబ్బ తీసావే. నీ మంచి కోసమే చెప్తున్నాను. వాళ్ళు వెండి తీసుకొచ్చేది లారీల మీదే కదా. అవును. ఈ మధ్య కూడా లారీలను అడ్డం కొట్టి మొత్తం గల్లంతు చేస్తున్నట్ట. ఆవేశాలు నా దగ్గర సాగవు రంగా. అన్న ప్రకారం వెండి వస్తుంది, అది దాచిన చోటు నీకు కబుర్ చేస్తాను, తీసుకో. దట్స్ ఆల్ రైట్. డన్ డన్. మా ఐదారి పెద్దమ్మ, నా గురి జరగొట్టావు, ఎందుకు నీకు వచ్చా బాధ ఏమిటో చెప్పు. నన్ను ఫస్ట్ ముసలాడికి పెళ్లి చేయాలని చూసింది మా మారుడు తల్లి. నా నేను చేస్తున్నాను నీకు ఎరిక? నాకెడు తెలుసు. మా గొప్ప పని చేసినట్టుకు వెళ్ళిపోవడానికి రౌడీనా వెళ్ళి పంపించింది కదా. కట్టి పెట్టు, నీ రాగాలు పెట్టి. ఎందుకే నన్ను ఏం చేయమంటావు చెప్పు. చూడు తినడా, చెయ్యందాక రాని చెప్పు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తీసుకెళ్లి మా పిన్ని గుడిసి కాడి పెట్టా. ఎక్కడ ఏడిసిందా పాడు గుడిసే? దానికి సచ్చింది. సరే పద. అదే నేనున్నాను గారు, రమ్మంటుంటే. అమ్మయ్యా బతికించా, లోపలికి వెళ్ళాము. సాయం చేసి ఊరికి వెళ్ళిపోతానంటే నా నోళ్ళు కొంత నేటే. మరేం చేయమంటావు? ఎందుకు? నా ఒంట్లో బాగానే ఉంది, నన్ను ఇలా బ్రతకని వస్తా. నిన్ను చూస్తేనే జన్మ ధరించినట్టుంది మా తల్లి. నీ పిన్ని దాకా కూడా ఎందుకు వస్తా? మంచినంటవా? మరి కాదంటవా? ఏం రత్తయ్య, దానిలో ఏం కొనకి వచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్, ఈసారి వాచ్లేనా? బంగారం ఏమైనా పంపించు. బంగారమే. ఈ బంగారం వెంటనే కరిగించి మా వాళ్ళందరికీ కబురు చేయి. కరిగించడానికి తొందర ఎందుకు? ముందు కొనేవాళ్ళని చూడు, లేకపోతే మొత్తం పోదాం. అదేం భయం లేదు, కొనేవాళ్ళు నాకు తెలుసు. జగ్గు రత్తయ్య, జగ్గు పేరుతో నన్ను పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? క్షమించు గురు, పొరపాటు అయింది. వెళ్ళు, ఇది భద్రంగా దాచిపెట్టు. అలాగే. డాడీ, ఈ పాత కథలు ఇంకా ఎందుకు? కొత్త వాళ్ళు పెట్టుకుంటే పోలా? వాసు, ఈ వ్యవహారాలన్నీ నాకు వదిలేసి నువ్వు మన ఫ్యాక్టరీ సంగతి చూసుకో. ఫ్యాక్టరీ బాగా నడుస్తూ ఉంటేనే ఈ తెర వెనుక భాగవతం బాగా సాగుతుంది. ఇక మన ఫ్యాక్టరీ సరైన మోగించు, వర్కర్ సెంటర్ అవుతుంది. ఓకే డాడీ. ఏం చేయని చెప్పు, కరువు రోజులు అరువు దొరకట్లేదు. నువ్వు బయటకు వెళ్ళావనుకో నాలుగు రోజులు పత్తా ఉండవు. ఈ సంసారాన్ని ఇవ్వలేక తస్తున్నానంటే నమ్మవాయి. ఏమిటో ఈ సంసారాన్ని నువ్వు ఇది ఏకొచ్చిన వాడు తెలుస్తుంది. సముద్రం లోతు, పైగా ఇవాళ శనివారం, పలహారం కోసం ఏమో ఇప్పుడు పిండి అల్లకొత్తని. ఏమిటి శనివారం పలహారానికి ఇవన్నీ? రేపు ఆదివారం, ఇంకా సరుకులు తెచ్చుకోవాలి. బాచీ, నిన్ను ఇక్కడ ఉంచుకుంది ఎందుకురా? ఇవన్నీ తెచ్చుకోవడానికి, తినడానికి. రోజు నువ్వు తింటావని చేయడం, ఆ చేసిన పాపానికి లేదు నేను అనుభవించడం. ఆ కష్టమేటం నా కడుపుకి, నా కడుపులో ఉండే ఆ దేవుడికి తెలుసు. ఒక్కరోజే నువ్వు తినాలని చెప్పు. నాకు తినాలని ఉందిరా, కానీ గుండెల్లో మంట, కడుపులో ఆకలిని కాల్చేస్తుంది. కడుపు కాల్చుకుంటే గుండెల్లో మంటలు ఆరిపోతాయి చెప్పు. బాజీ,
ఈ గుండెల్లో ఊపిరి పోసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలిరా. నా రక్తాన్ని పంచుకుని పుట్టిన నా తమ్ముడి దాన్ని తెలుసుకోవాలి, వాణ్ణి కలుసుకుని తీరాలి. అంతవరకు నేను చచ్చి బ్రతుకుతున్న మనిషినిరా. గమ్యం తెలియని బాట సారిని రా బాచి, గమ్యం తెలియని బాట సారి. If I sit here, it's my power table. With pleasure. Thank you. Thank you. Four double omelette, four tandoori chicken, eight half fillets. Onsen? No, no, for me. All for me. ఏంది పిల్ల, అప్పుడే మర్చిపోయినావేంటి? ఏంది మిస్? ఏమిటి కోతివేషాలు? కోతివేషాలు ఏందో తెలిసిన దానివి కదా, ఒంటరిగా కనిపించినావు. కూసంత పలకరించి పోదామని పిలిస్తే నేను నీకు తెలుసుండవేంటి? బాస పీసులవుతుందే. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలసినందుకు కష్టమంటుంది, కసక్కుమంటూ కాటయమంటుంది. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలిసినందుకు కష్టమంటుంది, కసకస నిన్ను నవిలేయమంటుంది. కసిగా ఉంది, కసి కసిగా ఉంది. గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటుంది, గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటుంది. అది కొత్త కొత్త కథలను రోజు చెప్పక చెబుతుంది. కలవక కలవక కలిసినందుకు కష్టమంటుంది, కసిగా ఉంది, కసి కసిగా ఉంది. ఓ
దాన్ని అనుభవించాలి, అదుపులోన ఉండని దాన్ని అనుభవించాలి, అనుభవానికి రాని దాన్ని వదులుకోవాలి. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలిసినందుకు కసకస నిన్ను నవిలై మంటుంది, కసిగా ఉంది, కసి కసిగా ఉంది. మగ తిరి ఉండాలి, కలవక కలవక కలిసినందుకు కసుమంటుంది, కసిగా ఉంది, కసిగా ఉంది, కసిగా ఉంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూస్తున్నారు కదండి, అదేనండి, ఆడుకుంటున్నాం పాడుకుంటున్నాం. ఏంటి? అవును అమ్మా. మిస్టర్ సార్, మీ పేరేమిటి? శేఖర్. ఏం చేస్తుంటారు? నేను జీవితంలో పోగొట్టుకున్న వాటి కోసం వెతుక్కుంటున్నాను. ఐ సీ. చూడండి మిస్ లత. లత అండి. అవును మిస్ లత. అర్థం కాని సమస్యలు ఎదురైనప్పుడు అవి తేల్చుకునేదాకా నాకు తోచదు. ఆడవాళ్ళ అయ్యుండి మీరు ఆ చుట్టం ఎందుకు తీసుకున్నారు? ఓ, ఆ చుట్ట అండి, అది చూడండి, ఆయన మా అంకుల్ అండి, నాకు ప్రెజెంట్ చేశారు. ఓ, మీరు చుట్ట తాగుతారా? అదే కాదండి. చూడండి ఉండి ఒకసారి. కమాన్. తప్పదా అండి, ఇది ఇద్దరి కోసం తీసుకొచ్చానండి. ఈ స్పెషల్ సిగార్స్ అంటే తన భోజనం కూడా అవసరం లేదు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏది ఇన్స్పెక్టర్ గారు కూడా చుట్టి? నో థాంక్స్. వెల్ సారీ టు హావ్ డిస్టర్బ్ యూ సార్. జీవితంలో మొదటిసారిగా కలుసుకున్నాం. సారీగా కలుసుకునే కంటే సరదాగానే కలుసుకున్నాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ. హలో లత డార్లింగ్. ఇప్పుడు ఎక్కడికి మన ప్రయాణం? నువ్వు నీ దారమ్మట, నేను నా దారమ్మట. మళ్ళీ ఇదే అదేమి సార్ జీవితం అంటే? కలుస్తాం, విడిపోతాం. బాయ్. వెళ్ళబోయిన తర్వాత చుట్టందుకు చెప్పినట్టే పంపించాడే. సర్కా సత్తా నీకేం తెలుసు? ఆకాశంలో చంద్రుణ్ణైనా దింపేస్తాడు, కానీ అవకాశం ఇస్తే మనల్నే ముంచేస్తాడు. అది మాత్రం గుర్తుంచు. వాయిస్ రత్తయ్య, సరుకు సిద్ధం చేశామని చెప్పు. అంతా బంగారమే కావాలని చెప్పు. సరే గురు. వాసు. ఎస్ డాడీ. ఇక్కడి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను, డబ్బు మాత్రం సర్కాకు వెంటనే పంపించు. థ్యాంక్స్ అని కూడా చెప్పు. ఓకే అలాగే. మన వల్లేగా రంగ ఇంత వ్యాపారం చేయగలిగాడు. అతనికి వచ్చేది అన్ని లక్షలైతే మనకిచ్చేది ముష్టి లక్ష. మై డియర్ జూలీ, ప్రస్తుతానికి దొరికిన దాన్ని దక్కించుకోవటమే తెలివైన వాడి పని, ముఖ్యంగా రంగా దగ్గర.
వాడిప్పుడు ఎంత పెరిగిపోయాడో నీకు తెలియదు డాలింగ్. అయితే ఈ జన్మంతా మన వ్యక్తి చక్క చేయాల్సిందేనా? చూడు జూలీ, కాళ్ళు పట్టుకునేవాడికి ఎప్పటికైనా గొంతు కూడా దొరుకుతుంది. ఆ సమయం మనకే వస్తుంది. అప్పుడు కొడదాం కుంభస్థలం. ఓకే. హలో లత, సిడాం. చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు. వెరీ గుడ్. లారీని దాటించినందుకు ఇది, సిగార్ కరెక్ట్గా అందించినందుకు ఇది. నీ జీవితాన్ని ఇంకా నువ్వు కావాలనుకున్నా మార్చుకోలేవు, వద్దనుకున్నా వదులుకోలేవు. అందుకని బ్రతికిన 4 రోజులు బాధల్ని వెతుక్కోవటం కంటే సంతోషంగా నవ్వుల్ని పంచుకోవటం మంచిది. ఏమంటావు? అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. అవును, ఇంతకీ లారీని కొట్టడానికి వచ్చిన వాడెవడు? పోలీసా? అబ్బే కాదండి. అయినా మనతో చెలగాటం ఆడుతున్నాడంటే వాడి మీద కన్నేసి ఉంచాల్సింది. మనిషి ఎలా ఉంటాడు? అదేనండి, అంతా చీకటి కదండి, సరిగా కనిపించలేదు. ఈసారి కలుసుకున్నప్పుడు వివరాలన్నీ తెలుసుకో. అలాగేనండి. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే, తప్పకుండా వెళ్ళాలి. ఫ్రెండ్ బర్త్డే అంటే మగ ఫ్రెండా ఆడ ఫ్రెండా? ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను లత, నువ్వెక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన విషయాల గురించి నోరెత్తకూడదు. నీ మనస్సు ఎక్కడా పారేసుకోకూడదు. అర్థమైందా? అలాగేనండి. నౌ యూ కెన్ గో. బాబాయ్ గారు చాలేదండి, పుట్టినరోజు పండుగని ఉయ్యాలో పడుకుందా? పనేదో నువ్వే చేయించండి, త్వరగా వెళ్ళమ్మా. హాయ్ లత, నువ్వు కూడా ఏమిటి ఇంత లేటు? పొగరెక్కిందా? ఎక్కింది. ఏ మందేస్తావా? ఓ నశాలు అంటేలా వేస్తాను, రా. ఆగండి అమ్మాయి గారు. ఏంటి? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ సస్టే. థ్యాంక్ యూ లత, నా మనసుకు నచ్చిన ఫ్రెండ్ విను. ఆహా, అలాగే మరి తమరి మనసుకు నచ్చిన మనోహరుడి మాట ఏంటి? చెప్పు. పిల్లాళ్ళు నీ మనోహరుని చూపిస్తాను చూపిస్తానని దాటేసుకుంటున్నాం. ఇవాళ ఏం లాభం లేదు. వచ్చాడ ఉంటాయి. అయితే వెంటనే మా ముందు హాజరపరచము. అమ్మో, నాకు సిగ్గిస్తుంది. నీ సిగ్గు సినిమాకి వెళ్ళేటోంది. మరి ఎవరో పిలుస్తావా? లేకపోతే నేనే వెళ్ళి ఆ టేబుల్ ఎక్కి అయ్యా మా సరళ ప్రేమించిన బజ్జీరావు గారు ఎవరండి అంటే ఊరుకోవే భద్రకాళి. ప్లీజ్ జస్ట్ ఏమి తీసుకొస్తావా? హాయ్ దాత. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. గెట్ మోర్ దెన్ లత. ఏ లత, నా ఫియాన్స్ గోపి, తను నా బెస్ట్ ఫ్రెండ్ లత. నమస్తే. నమస్తే. సరళ, వీరు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏమో కానీ వీరికి మాత్రం రకరకాల బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు గోపి. అవును సరళ, వీరికి జీవితంలో ఏ చీకు చింత లేదు, ఉన్నదంత సుఖము సంతోషము. మై గాడ్, ఇట్ ఇస్ టూ మచ్. ఏ లత, పెళ్ళేమంటే నా మీద ఒట్టే. ఒక్క నిమిషం గోపి, ఇలా మీ గురించి మీ కుటుంబం గురించి నాకు ఇంతవరకు నిజం తెలియదు. ఏదో పొరపాటు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను మీరు మనస్ఫూర్తిగా మన్నించాలి. ఇట్స్ ఆల్ రైట్. అంత మాట ఎందుకులేండి? సరళలాగే నన్ను కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి. ఓకే, దాంతో ఉండండి. చాలా థ్యాంక్స్ లత. అది సరే, ఇంత మంచితనం సంస్కారం ఉన్న మీరు ఆ శేఖర్ లాంటి మనిషితో తిరగటం ఏమిటండి? నేను తిరిగానా? తిరగడంతో సరిపెట్టారా? ఆ గెంతులు, ఆ పాట కసిగా ఉంది, కసి కసిగా ఉంది. గోపి, నిజమే సరళా, అది చూసి నేను అపోహపడ్డాను. మీరు ఆటపాట చూసారే కానీ నా దుక్కుల పట్ట కత్తి చూసారా? కత్తి చూడకపోతే మీరేం పోలీస్ ఆఫీసర్ అండి? గన్నం గడిచినకపోతారా? కత్తి చూపెట్టి పాడతావారు ఏదైనా సరికి? సగం చచ్చి పాడేశాను. ఎలా ఉందండి పాట? ఇప్పుడే అంటారు. ఎంతగా తెగించాడు, వాడికి తగిన గుణపాఠం నేను చెప్తాను. విశ్వత, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక స్టేట్మెంట్ గా రాసి నాకు ఇవ్వండి. వెంటనే బేడి వేసేవాడి జైలు మారండి. అతను స్వతహా మంచివాడేనండి. నేనంటే పాపం కొంచెం ఇదండి. ఓ, అదే. అదైతే మరి ఇదెందుకు? కట్టండి, అదే కదండి చెప్తుంటా.
అమ్మవారికి పౌర్ణమికి కొంచెం ఇదే మనిషి అదోలా అయిపోతాడండి. అప్పుడు అని కంగారు పెట్టేస్తాడండి. ఏమండి బెదిరిందాక వద్దు కానండి, కాస్త బెదిరించు. బెదిరించడమే, ఈసారి మిమ్మల్ని చూస్తే అదిరిపోయి పరిగెత్తండి. ఈ పౌర్ణమి అమాసలు మన దగ్గర చెల్లవు సరిగా. చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, కొండ మీద నాటు రాన్న కబడిందే, రెండో రోజేమో హోటల్లో చెంపి రాన్న కబడి తిద్దిగే అందుకరా, మూడో రోజేమో తోటలో ఏమో లేదానిలాగా నిన్ను కీపిట్ అని పట్టేసిందే. అవును అమ్మా, నిస్సందేహం చెప్తున్నాను, అది దెయ్యం ఎదురుకుండా మనిషిలా కనిపిస్తుంటే దెయ్యమంట కదా. ఖచ్చితంగా అమ్మాయి చాలా చురుకైన పిల్ల, తప్పకుండా ఏదో స్మగ్లింగ్ వ్యాపారంతో సంబంధం ఉండి ఉంటుంది. ఇంకా స్మగ్లింగ్ వ్యాపారం అయితే ఇంత పాపలో వెళ్ళిపోతుంది. అమ్మల్ని ఆ దయ్యానికి పిన్ ఒకటి, అదే నాకు అర్థం. చూడు మీరు ఆ విషయాలు ఒకటి పార్టీ బీటేసానంటే మొత్తం అంతా బయటకు వచ్చేస్తాయి. నువ్వు మాత్రం ధైర్యంగా ఉడుకు నేను ఉన్నాను కానీ ఎందుకు అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేయకుండా గుట్టుగా రావాలి. దాని వెళ్తారా, కొంచెం ముప్పి ఏడవ వచ్చేస్తా అంతే. హాయ్ మహాకాళి. హిమాలయాల్లో తపస్సు చేసిన జ్యోతిష్ సామ్రాట్ శరణ స్వాములు, మీ జాతకాలు తెలుసుకోండి, ఏ ప్రశ్నకి నా సమాధానం తీసుకోండి, త్వరగా వచ్చి తరించండి. శరణ స్వామి, ఏం కావాలి? బాలకాయ్ వాలకాయ్, ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. ముసలికాయ్ కావాలా కావాలా ముందు లేదు చూడాలి. అద్దరిపోయింది సమాధానాలు చెప్తా. మీ ప్రశ్న ఏమిటి? జగ్రత్న గాధనాలు చాలా చిక్కు పెట్టు. ఒకరోజు కొండలో నాటు రాణిలా కనపడింది, మరొక రోజు హోటల్లో చెంకీరాంలా జిగేలమంది, మరొక రోజు తోటలో నేరాల్లా కనబడి చెమక్కుమని ఖర్చు మంది. ఎవరో అమ్మాయి ఏమిటా కదా ఎక్కడ కనబడుతుంది? తూర్పు తిరిగి దండం పెట్టు. నేను దండం పెట్టాలి. చెప్పినట్టు వచ్చాయి, బయలుదేరు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళబో కనిపిస్తుంది పిల్ల. ఈ గోర్చిక్కడిగా ఎంత? రూపాయి కిలో. అది స్వామి ఆనాటు రాణియేనా పిల్ల? ఆనవాళ్ళు పట్టు రాక. సదయ్యే దొరికింది స్వామి. నీ సంగతి దాని సంగతి తెలియ చెప్తాను. ఎక్కడ స్వామి? టాటా స్వామి. ఈ ధరల సంగతి మణికాడు చెప్పమాక ముందు కిలో బంగాళదు ప్లే. రూపాయి ముప్పాలా సరే అయ్యమ్మా. ఏడు బాబు నీకెడ్ కావాలా? చెప్తాను చెప్తాను, ముందా పంచుడు. బాబు కొండేటి లారీ ఏటి అదంతా ఉందిలే. అర్ధరాత్రి వేల కొండ కింద లోరీ, లోరీ కింద కొండే, కొండ కింద రాత్రి. ఏటి కొరడు ఇట్టా ఆగుతున్నాడు, మతికాని పోనాదేటి? అంత సులభంగా పోతుందా మతి? అవును, నీ పిన్న ఎట్టా ఉంది? పిన్న? నాకు పిన్నాడుంది. అమ్మ దొంగ గుడిసెలో ఉందిగా, చింత చెట్టు దగ్గర గుడిసెయి. చిచ్చి పోకరి వేస్తాను వేస్తుంటావేటి. లాగా ఉంచుకున్నానంటే సింహాచలం కొండెక్కేస్తాం. మర్యాదగా నీ దారిను చూసుకోజి. నీ దోరే నా దోరి, నా దోరే నీ దోరి. నిన్ను నిన్ను కాదు, నన్ను ఉంటా అనుకున్నావా? ఏమిటండి? బాణి చూడు, బాణి చూడు. అలా లెఫ్ట్కి చూస్తానేమిటే, రైట్ పోయి, రైట్ పోయి, రైట్ రైట్ రైట్, ఇంకా రైట్, ఇంకా రైట్, ఇంకా రైట్, రైట్ దాడి. కనపడ్డా? ఎవడండి వాడు? దేవాంతకుడు, పెట్రోల్ లేకుండా కొంపలు అందించేసే రకం వాడు. మరి ఇక్కడున్నాడు ఎవరైనా బ్యాటరీ లేక అలా చూస్తావేమిటే? వాడు మన అబ్బాయి మీద నిఘా వేయడానికి వచ్చాడు. ఆనుపానులు కనిపెట్టి బ్రేకులు లేని లారీ లేక ఇప్పుడు ఎలాగండి? ఇలాంటప్పుడు భయపడకూడదే, పెంచి లారీ లేక స్ట్రాంగ్ గా ఉండాలి. మన అబ్బాయి స్మగ్లర్ ని పట్టుకుంటున్నాడు కదూ, వాళ్ళు పంపించిన వాడు వీడు,
వీడు మనుషుల రక్తాన్ని డీజిల్ అయ్యేలా తాగేస్తారు. అమ్మో నాకేదో భయంగా ఉంది, అబ్బాయికి ఫోన్ చేద్దామండి. అబ్బాయి ఫోన్ ఎందుకు, లేలేండి బస్సు లాగా నేను ఉండగాను. నువ్వు అలా గుమ్మం దగ్గరికి వెళ్ళి చిరునవ్వు నవ్వి లోపల ఏంటి ఇవే ఏది నవ్వు. అలా కాదు, ఇయ్యంటి కారులే నవ్వాలి. అలా నవ్వి నవ్వి లోపల వెళ్ళి 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 బ్రేక్ 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 బ్రేక్. నువ్వు నవ్వితే నిన్ను ఎత్తుకుపోతాడేమో వాడు, నువ్వు కాదు నువ్వు లోపలికి వెళ్ళిపో. ఆ కొండ ముచ్చి గాని చూసావా? నీకు తెలియదు లేవే, నాకు బాగా తెలుసు. నువ్వు అలా వెళ్ళి వాడిని ఇదిగో ఇలా లోపల రమ్మన్నమాట. లోపలికి ఎందుకండి? లోపల లోపలికి ఎందుకో, నీకు ఎందుకు గాలి పోయి తేరలేక మాహో నువ్వు వెళ్ళండి. హలో ఏంటే ఇక్కడ పనిచేస్తావా? ఏమిటి అవతారం? ఏ కోసం చూస్తున్నాను రా. ఇదేంటి రోజు మిగతా గట్ట నేకి ఇవ్వాలనా? వేరే మనిషి తల పొంగి నమస్తాను చంపేస్తాను రా. ఒరే ఏంటి రోయండి నిజంగా గడ్డంగీడు రాదండి. నేను తిరుగు వెళ్తున్నాను నాకు నిజంగా గడ్డం గీయడం రాదు సార్. నేనే వీక్లీ వన్స్ తెలుగు వెళ్తూ ఉంటాను సార్. గేర్ మాత్రం సార్ నేను అడిగిన దానికి పూర్తిగా సమాధానం. అలాగే నిన్న ఇక్కడికి ఎవరు పంపి ఏంటి తీసుకెళ్ళు? నీ గ్యాంగ్ సంగతి నాకు తెలుసురా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందంగా ఉంటే చూడడానికి వచ్చావు. ఎవరిని? మిమ్మల్ని మీ అమ్మాయి గారు అల్లగా ఉంటే మాత్తకరా. ఈ మధ్య అరండాలపేటలో నాలుగు కొనుగోలు చేసిన నన్ను కొట్టకండి, నన్ను విడిపెట్టారంటే ఈ కిటికీలోంచి పోతానండి. ఏంటి కిటికీలో కిటికీలోంచి పారిపోతావా? నిన్ను పచ్చడి కింద చేసేసి ఇంటిలో అంటుకుంటాను రా నేను. పట్టణ పండు ఎలా పట్టుకున్నా? వీటి పట్టణం ఏం చేస్తారు? పెద్ద వేషాలు నా దగ్గర బైక్ రా. పోలీసులకు ఫోన్ చేస్తారు రా. అమ్మా ఎంతకంటే ఉండడం మూడి రెండు రెండు ఇది మూడు అనుకో రెండు సార్లు పడుకుంటూ పోయా అబ్బా. ఏమిటండి ఏమయ్యాడు వీడు? చాలు కానీ మీ ప్రతాపం మిగిలిన గడ్డం చేసుకోండి. ఏంటంటే గడ్డం చేసుకో. మొన్న అడగడం మర్చిపోయాను, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? నేనే ఉద్యోగానికి పోటీ వస్తే మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎలా దొరుకుతాయండి? చూడండి సాటి మానవులు అంటే నాకు గాలి అభిమానం, అందుకని ఉద్యోగాలు దొరికిపోకుండా త్యాగం చేసేది. ఓహో అలాగా, చాలా సంతోషం. కానీ చూడండి మనిషి అన్న వాడు బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా. అవునండి. తమరేం చేస్తున్నారు అని? నేనా? ఏది ఒక రూపాయి ఇవ్వండి, కరెన్సీ కాదు కాయిన్. ఎందుకు ఇవ్వండి చెప్తాను. బొమ్మ గురుసా చెప్పండి. గురుసు బొమ్మ. థ్యాంక్ యూ సార్. ఓహో మీరు చేస్తున్న పని జోదం ఆడడమా? అవునండి మిస్టర్. ఇలాగని ఇతరుల జీవితాలతో మాత్రం జోదం ఆడబోకండి చిక్కులో. నేను ఎప్పుడు అలాంటి పొరపాటు చేయనండి. నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు లతా అనే అమ్మాయి వెంటబడి అల్లరి చేస్తున్నావా లేదా, ఆడమని పాడమని కత్తి చూపి బెదిరించావా లేదా? అయ్యో నేను బ్రహ్మచారినండి, నాకేం తెలియదండి. ఈ నాటకాలు నా దగ్గర సాగం. కసిగా ఉంది కసి కసిగా ఉంది అని పాడమన్నావా లేదా? ఏదో అప్పుడు అలా ఉంటే పాడమన్నాను, నాకు అమలు చేసినంత ఆపలేనండి. ఆ అమ్మాయి మంచి కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి నీ మీద రిపోర్ట్ ఇవ్వకుండా వదిలేసింది, లేకపోతే నీ పని జైల్లో ఉండేవాడు. అయ్యో ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ జెంటిల్మెన్. ఐ నో ఇట్. లత అంతా చెప్పింది. మిస్టర్ నీకు అమావాస్యకి పౌర్ణమికి పిచ్చే కరెక్ట్. మంచి డాక్టర్ని చూపించు. ఏమిటి సార్ ఈ అన్యాయం? అంతే, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్. జాగ్రత్త. చాలా ముఖ్యమైన పని. కొత్తపేట స్టేషన్లో దిగి అడవిలోకి వెళ్ళు. వాళ్ళు చెప్పిన చోటికి ఇదిగో ప్లాన్. వాళ్ళు వజ్రాలు తెస్తారు, జాగ్రత్తగా వజ్రాలు తీసుకున్న తర్వాతే ఈ డబ్బు వాళ్ళకి. అండర్స్టాండ్? అలాగే. నీతో గజరా కూడా వస్తాడు. ఎందుకు? నీ మీద కాపలా కాయటానికి కాదు,
అవసరమైతే నేను రక్షించడానికి. అంటే ఇదివరకు వెళ్లిన వాళ్ళిద్దరూ తిరిగి రాలేదు, పోలీసులకు దొరికిపోయారు. వాళ్ళని జైల్లో పెట్టారా? లేదు, బాధి పెట్టారు. మా మనుషులు ఎప్పుడూ పోలీసులకు దొరకరు, వాళ్ళ సేవలే దొరుకుతాయి. భయంగా ఉందే? ఇప్పటికే జీవించవాలి, నాకు భయం ఎందుకు? వెరీ గుడ్, దట్స్ అవర్ గర్ల్. థ్యాంక్ యూ. ఏంటి బాబు? ఎక్కడ వెళ్తున్నారు? నా కూతురు బాబు అత్తారింటి తీసుకెళ్తున్నాను. ఎవరు కనిపించరే? అసలు వాళ్ళు చెప్పిన చోటు ఇదేనా? కరెక్ట్గా ఇదేనమ్మా. నువ్వు డబ్బు తెచ్చావా? ఇలా తీసుకురా. మున్సిపల్ గారికి ఏం చెప్పావు? పచ్చిమిర్చి పొడిచి బాట పడమన్నానా? అమావాస్యకి పౌర్ణానికి నాకు పిచ్చా?
అది కాదండి, ఆయన మరీ గట్టిగా అడిగేసరికి అలా చెప్పా, తప్పించుకోవడానికి అలా చెప్పానండి. కొంచెం కొద్దిగా కూడా చెప్పాను. ఏమిటా ఇది? అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారండి. అయితే పద ఎట్లా దిగు. ఏమండి మరే, నాకు ఈత రాదండి. రాకపోతే నాతో పాటు దూకే, చేయబట్టు లాగేస్తాను. అమ్మో నాకు భయం అండి బాబు. సరే సరే ఇక్కడే ఉండు, వాళ్ళు వచ్చి నిన్ను సన్మానిస్తారు. ఏమండి మీరేమి అనుకోకపోతే ఇక్కడ కూర్చుని. ఇంకా నయ్యం నా నెత్తి నెక్కుతానో కాదు. మీతో పాటు ఒడ్డుకు వచ్చేస్తానండి. ఏమండి బాబు బాబు, ఏమండి బాబు బాబు బాబు. ఎక్కడ దొరికిందా ఈ పేడ సైతం లాగా. సరే చెయ్యవు బస్త బరువుందరా. చూస్తున్నానండి నేను తడిచిపోతున్నాను. అదే అందుకే అన్నారు పైన ఎక్కినోడికి మోసేవాడు లోకువా అని. చూడండి అమ్మాయి గారు మీరు చాలా బరు. ఎవడో కానీ పెళ్లి చేసుకునేవాడు ఆడి పని పోయిందా. కృష్ణ ముకుంద మురారి, హే కృష్ణ ముకుంద మురారి, కాస్త కళ్ళు మూసుకోవయ్యా ఈసారి. నీళ్ళల్లో ఉన్నది గోపిక అనుకోకు, తోకెత్తుకెళ్ళి కొమ్మపై కూర్చోకు. కృష్ణ ముకుంద మురారి, కాస్త కళ్ళు మూసుకోవయ్యా ఈసారి. నీళ్ళల్లో ఉన్నది గోపిక అనుకోకు, తోకెత్తుకెళ్ళి కొమ్మపై కూర్చోకు. కృష్ణ ముకుంద మురారి, కన్నులతోటి పిల్ల చేపలకు పడ్డది తోటి, సుళ్ళు తిరిగే నీళ్లతోటి, నల్ల నల్లని పురులకు బేటి, తెల్ల నురుగు ఎగిసింది, తెల్ల నురుగు ఎగిసింది, పిల్ల పొగరు తెలిసింది. కృష్ణ ముకుంద మురారి, కళ్ళు మూసుకోవయ్యా ఈసారి. కృష్ణ ముకుంద మురారి. తెలిసిన గడుసు పిల్లకు లోతెంత ఉన్నా భయం ఎందుకు, ఈత తెలిసిన గడుసు పిల్లకు లోతెంత ఉన్నా భయం ఎందుకు. అనింద మునిగిన నెరజాడకు తలి తీరిపోతుంది గిలి ఎందుకు, అనింద మునిగిన నెరజాడకు తలి తీరిపోతుంది గిలి ఎందుకు. కోరి వచ్చిన ఆరిందకు, కోరి వచ్చిన ఆరిందకు, చీర జారితే సిగ్గెందుకు. కృష్ణ ముకుంద మురారి, కళ్ళు మూసుకోవయ్యా ఈసారి. కృష్ణ ముకుంద మురారి. వచ్చిందేమో తల్ల కోసము, ముంతను దాస్తే ఏమి లాభము, ఉన్నది అంతా ఊర్చివ్వాలి, చిన్ని కృష్ణుడి కళ్ళు పడాలి. చేతులెత్తితే సిగ్గు కాస్తాడు, చేతులెత్తితే సిగ్గు కాస్తాడు, చిన్నదాన్ని నిగ్గు చూస్తాడు.
కృష్ణ ముకుంద మురారి కాస్త కళ్ళు మూసుకోవయ్యా ఈసారి, నీళ్ళల్లో ఉన్నది గోపిక అనుకోకు, కోకెత్తుకెళ్ళి కొమ్మపై కూర్చోకు, కృష్ణ ముకుంద మురారి, ఏ కృష్ణ ముకుంద మురారి. శేఖర్, ఎంత పన్నాగం పన్నా నా వెంట పడి నన్ను రక్షిస్తున్నట్టు నటిస్తూ నీ పెట్టెల్ని కొట్టేయాలనే నీ ఉద్దేశం? అందుకే కదా నీ దిక్కు ఆధారం పడి తీసుకొచ్చా. ఇంత నీచాన్ని కొడగడతావు అనుకోలేదు. పెద్ద దోపిడి దొంగ అయి ఉంటావు, ఎన్ని హత్యలు చేసావేంటి? నేను హంతకుండి కాదు, దోపిడీని ఎంతకన్నాక. ఈ లక్షలు వచ్చేయాలంటే నాకేమి లక్ష్యం లేదు. నాకు కావాల్సింది ఒకే ఒక గుర్తు, నా తండ్రిని తప్పిన హంతకుడి మీద పగ తీర్చుకోవడానికి. అది ఒక్కటే నా గాథ. అది సాధించి తీరుతాను. ఎలాగైనా సరే వాడి మీద పగ తీర్చుకుంటాను. లత, మా అమ్మ పోయినప్పటి నుంచి నన్ను నా తమ్ముణ్ణి మా నాన్నగారే పెంచారు. చేసేది చిన్న రైలు గేటు కాపలాదారు ఉద్యోగమైన ఆయన మాకు ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. మంచి స్కూల్లో చేర్పించారు. నేను మా తమ్ముడు పాఠాల్లోనే కాదు ఆటల్లో కూడా ఫస్ట్. వెరీ గుడ్. అన్నదమ్ముల ప్రేమ అంటే ఇలా ఉండాలి. ఎరా, ఇంత చీకటి పడే వరకు స్కూల్లో ఏం చేస్తున్నారా? ఆ కప్ప ఎక్కడరా? తమ్ముడు బాక్సింగ్ పోటీలో నెగ్గాడు నాన్నా. బాక్సింగ్ నాన్నా, డిస్కోమ్ డిస్కోమ్. అయ్యో, దెబ్బలాట. ఎవరబ్బాయిని కొట్టా? మీ అబ్బాయినే నాన్నా. అంటే మీ పెద్దబ్బాయిని? ఎరా, అన్నయ్య అసలు కొట్టచ్చా? తప్పలేదు. ఆట నాన్నా. అవును నాన్నా, తమ్ముడు బలేగా కొట్టాడు. ఏడ్చాలి, ఇద్దరికిద్దరే సరిపోయారు. ఎలా బతుకుతారో ఏమో. తమ్ముడు కప్పు చాలా బాగుందిరా.
మరి నేను కొట్టిన దెబ్బలు బాగున్నాయా? మీరు పాఠాలు చదువుతున్నారా? ఆ కప్పు పుచ్చుకుని కోతి వేషాలు వేస్తున్నారా? లేదు నాన్న, పాఠాలే చదువుతున్నాం. నాకు చదువు రాకపోయినా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయిన మీ అమ్మ మాట కోసం మిమ్మల్ని స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాను రా. బాగా చదువుకుంటే పెద్ద పరీక్షలు పాస్ అవుతారు, పాస్ అయితే పెద్ద ఉద్యోగాల్లో చేరతారు. ఆ ఉద్యోగాల్లో మిమ్మల్ని కళ్ళారా చూసుకుని కన్ను మూయాలనుకున్నాను రా, కానీ ఇలా కొట్లాడుకుని కప్పులు తెస్తారనుకోలేదు రా. ఇంకెప్పుడు మేము దెబ్బలాడుకోవు నాన్న, ప్రమాణం చేసి చెబుతున్నాను. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. అవును నాన్న, నా అన్నయ్య నాకు దేవుడి కన్నా ఎక్కువ. బాబు, మీరు మా బ్రతుకుల్లో వెలసిన మాణిక్యాలు రా. మీరెప్పుడు నవ్వుతూ కలవాలి, కలుస్తూ నవ్వాలి రా. తిను బాబు, తిను బాబు. అలాగే సార్, అలాగే. బాబు, రైలు వస్తుంది, నేను గేట్ దగ్గరికి వెళ్తాను, మీరు తింటూ ఉండండి. రైలు వస్తుంది, కాసేపు ఆగండి బాబు. వస్తే వచ్చిందిలే, ముందు గేట్ తెరువు, అర్జెంట్గా వెళ్ళాలి. 50 వందలు ఇస్తానే. డబ్బుకి గడ్డి తినే మనిషిని కాదు బాబు. అంటే మేము తినేవాళ్ళమనే? మీరు పెద్దలు, ఆ సంగతి మీకే తెలియాలి. మొండి వ్యథ. చెక్కు, అదిగో పోలీస్ జీప్ వస్తుంది. వాళ్ళు మన్ని పట్టుకున్నారా? మన దగ్గర ఉన్న 100,000 రూపాయల దొంగ బంగారంతో సహా మనం కూడా సమాధైపోతాం. అలాంటిది ఎప్పుడు జరగదు. వాడి సంగతి నేను చూస్తాను. ఆగు, ముందు గేట్ తెరువు. నా ప్రాణం పోయినా సరే నా డ్యూటీ నేను తప్పను, గేట్ తీయను. డ్యూటీ సంగతి తర్వాత మర్యాదగా గేట్ తెలుస్తావా లేదా? మీలాంటి దొంగలకు లొంగిపోయి నా వృత్తికి నేను ద్రోహం చేసుకోలేను. ఇతరులను నా పార్థం చేసుకోవటం అలవాటు, కానీ నేనందరినీ సరిగానే అర్థం చేసుకున్నాను. ఒక్క నిన్ను తప్ప. అదేమిటి? చదువు సంస్కారం ఉంది, పొరుగైన కుటుంబంలో నుంచి వచ్చాడు. ఈ నీచులతో ఎందుకు చేతులు కలుపుతున్నావు? నీ జీవితం ఎందుకు సర్వనాశనం చేసుకుంటున్నావు? చెప్పు లత, నాతో చెప్పు. శేఖర్, ఈ జన్మకు నిష్కృతి లేదు. నా బ్రతికేలా బలవంతంగా బలి కావాలి. ఎందుకు, ఎందుకు కావాలి? నాతో చెప్పు లత, చెప్పు. శేఖర్, నేనేమి చెప్పలేను, నేను ఎవరితో ఏమి చెప్పలేను. Oh my God. అదించుకొచ్చిందన్నమాట. డబ్బేమైనా ఇప్పించావా? లేదు, మనం అనుకున్నంతే ఇచ్చా. విచిత్రంగా ఉందే. ఏమిటి?
ఆడపిల్ల. ఆడపిల్ల అంత ముందు మగవాడి తెలివితేటలు ఎప్పుడూ చిత్తవుతూనే ఉంటాయి. యు ఆర్ కరెక్ట్. ఎనీవే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. దీన్ని తీసుకుని టూరిస్ట్ రిజార్ట్కి వెళ్ళు. అక్కడ ఒక విదేశీయుడు ఉంటాడు, అతనికి అప్పచెప్పు. అతన్ని ఎలా గుర్తించటం? నువ్వేం గుర్తించక్కర్లేదు. ఈ రెండు గులాబీలు నీ దగ్గర ఉంచు, అతనే నిన్ను గుర్తిస్తాడు. 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అలాగే గురు. అంతకుముందు ఏం వాగాడో ఎవరికి తెలుసు? రత్తయ్య మాట దారే మనిషి కాదు. మీకోసం ఎవరో సభ్యం పెట్టి వచ్చాడండి. రమన్. ఎందుకోసం వచ్చానంట? మన కోసం బెంగ పెట్టుకున్నాడేమో. చిచి నోర్మయ్, మళ్ళీ అక్కడ వాక్. హలో ఇన్స్పెక్టర్. తీసిద్దాం. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటా, కాఫీయా టీయా? అక్కర్లేదు. ఓనీ విస్కీ బ్రాండీ? నో థ్యాంక్ యూ. మీ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చా. అంతేనా? కబుర్ చేస్తే నేనే స్వయంగా వచ్చేవాడినిగా. మీలాంటి పెద్దల టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా ఇది నా డ్యూటీ. చూడండి, రత్తయ్య అనే అతను మీ మనిషిగా. రత్తయ్య? నో నో నో, అలాంటి పేరున్న వాడు ఎప్పుడు మా దగ్గర లేడే. మీకెవరు చెప్పారు? రత్తయ్య అనేవాడే చెప్పాడేమో. ఎంత పొగరు. ఎస్ఐ గారు, వాడిని ఇక్కడికి తీసుకురండి, నేను అడుగుతాను. మీకు ఆ శ్రమక్కర్లేదండి, అతను చచ్చిపోయాడు. అలాగా? మరి ఇంకేం చేస్తాం? మేం చేయగలిగిందంతా చేస్తాం. పోనీ, అతన్ని ఎప్పుడైనా మీరు చూశారా? నేను ఎప్పుడు చూడలేదు. అతను ఎవరో తెలియకుండానే చూడలేదని ఎలా చెప్తున్నారు? ఇన్స్పెక్టర్, ఏమిటి మీ ఉద్దేశం? ఈ రత్తయ్య చెత్త ఎవరో మాకు తెలియదు. ఎక్కడో ఎవడో హత్య చేపడ్డాడని మమ్మల్ని అడగడానికి వస్తారేమో. అతను చచ్చిపోయాడని నేను చెప్పానే కానీ హత్య చేయబడ్డాడని నేను చెప్పలేదు. మీకు ఎలా తెలుసు? నాన్ సెన్స్. మాటలు గారడీ చేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా? మిస్టర్ ఇన్స్పెక్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ సార్. థ్యాంక్ యూ. జగ్గు 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 అనే మనిషి మీకు తెలుసా? తెలియదు. ఎవరు? మాకు తెలుసులేండి.
ఇన్స్పెక్టర్ని ఫాలో అవ్వు, మన మీదకి రాకుండా సఫా చేసి. ఎస్ సార్. తొందరపడుతున్నావేమో రంగా. నీకేం తెలుసురా, వీడు పగబట్టాడు, పడగెత్తిన పావును పడగొట్టాలి. ఎవడా నువ్వు? దోశ ఏమైనా ఎక్కువైందా? తప్పక డ్యూటీలో ఉన్న ఏరాగేరాతో పక్కలే చేస్తాం. దిగ ముందు సైకిల్ దిగ. ఉండండి సార్, దిగుతున్నాను సార్. అత్త దారికిరా. అవును, నీ బండికి లైట్ ఏదిరా? పట్ట పగల లైట్ లేకుండా వెళ్ళిపోతున్నావా? నీ సైకిల్ కి లైట్ ఏది? లైటా? లైటేనా? ఆ వాడిని కొడతామంటారా? ఎవరిని నేను గుర్తుపట్టలేను సార్. వాళ్ళు ఇదివరకు ఎప్పుడు చూడలేదు సార్. కానీ మనం అనుకుంటున్న మనిషే వాళ్ళని పంపించి ఉంటాడన్నాను. ఓ ఐసి. మిస్టర్ గోపి, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఐ విల్ ఫైండ్ అవుట్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్. గుడ్ డే శేఖర్. పర్వాలేదు డాక్టర్, తన ప్రాణాలకు తెగించి నా ప్రాణాలను కాపాడిన మనిషి. ఇలాంటి మనసున్న మనిషి ఎక్కడ దొరుకుతాడు? మిస్టర్ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రుణం ఎప్పటికీ తెచ్చుకోలేను. ఏమిటండి మీరు అనేది? మనిద్దరి మధ్య రుణానుబంధాల. ఆ రుణానుబంధాలేవో ఆ భగవంతుడే కల్పించాడు. మనల్ని ఎందుకు కలిపాడో ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన స్నేహం. థ్యాంక్ యూ. బాబు, ఎంత పని జరిగింది? పర్వాలేదు నాన్న, అదిగో వారే నన్ను రక్షించారు. బాబు, నువ్వు నా పాలిట దేవుడు. చూడండి చూడండి, మీరంతటితో ఆగాలి. పెద్దవాడు తొందరపడకూడదు. నిజం చెప్పాలంటే ఆయనకంటే నేను పెద్దవాడిని, మీకంటే నేను చిన్నవాడిని. కనుక నేనే మీకు నమస్కారం చేయాలి. వస్తానండి. బాబు, ఎంత అన్యాయం జరిగిపోయింది. గోపి,
తప్పి విశ్రాంతి చాలా అవసరం. మీరు దయచేసి ప్లీజ్ లేవండి లేవండి. లే బాబు భారం అంతా మీదే. నో 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 నో, నేను చెప్తున్నాను కదా ఆయనకి ఏం పర్వాలేదు. మీరు రండి బాబు, సాయంత్రం వస్తాం. అలాగే అవును సార్, ఆ ఇన్స్పెక్టర్ రక్షించిన వాడి పేరు శేఖర్, గోడెం పక్కనే మతం. మన లారీలు కొట్టిన మనిషి కూడా అతనేనండి. అయితే మన విషయాల్లో చాలా వరకు తల దూర్చాడన్నమాట సోము. ఎస్ బాస్. ఈ రాత్రికే వాడి తల తీసి. ఓకే బాస్. చిలక చిలక, ఎందుకేస్తావా ముద్దు, ఇంకోటి ఇస్తావా ముద్దు? బాకీ ఏమిటో నీ గొడవ? ఈ తలకెడ్డి చుట్టూ ఇటు గొడవ ఇంతే ఇప్పుడు కానీ వరా. చిలక ఇంకోటి ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. హం తూ ఎక్ కమ్రే మే బంద్ హో, ఇతి మీ తాతి తాత, ఇతి మీ తాతి తాత. మాకేం పర్వాలేదు, మీరు వెళ్ళండి. అవునా వేధం, నువ్వు వెళ్ళు, నేను సాయంకాలం మాట్లాడతాను. హలో గోపి. హాయ్ సరళ. ఏమిటి పళ్ళు ఫలాలు? నేను ఇంకా పేషెంట్ అనుకుంటున్నాను. ఏమిటి ఈవేళ మనం డిశ్చార్జ్ చేసేస్తున్నా. ఎందుకు? మళ్ళీ రౌడీలతో గొడవ పడి దెబ్బలు తిన్నారుగా. కాదు, ఈ అమ్మాయితో గొడవ పడి. సరళ, ఇవాళ నాకెంత ఆనందంగా ఉంది తెలుసు. ఎందుకు? ఎందుకే, ఈ రోజు కోసం ఈ నాళ్ళు ఎదురు చూశాను. ఇక రంగారావు మన చేతుల్లో చిక్కాడనమాట. చాలండి, ఎప్పుడు చూసినా మీకు ఆ కూలికోర్లు గొడవే. ఇదిగో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 4 రోజుల పాటు మీరు కదలకుండా కూర్చోవాలి. నాతో కూర్చోండి. మీతో? నిన్ను ఎదురుగా పెట్టుకుని కదలకుండా కూర్చోటం అట్లా మన వల్ల కాదు. టెంపరేచర్? సిస్టర్, ఇప్పుడు తీసుకుంటే టెంపరేచర్ 106 డిగ్రీలు ఉంటాయి. ప్లీజ్ తర్వాత. ఇది నీకు శాంతి. నీకు ఎవరు? లత. అవునమ్మా. చూసావా తల్లి? అమ్మా నీకోసం స్వీట్ తెచ్చాను, తీసుకో. ఈ కుటుంబం కోసం ఒక్కటి ఎంత కష్టపడిపోతున్నావే. కాస్త ఉద్యోగం చేయడం కూడా పెద్ద కష్టమేనా? నువ్వు ముందు కూర్చో. ఏదో అన్ని ఉద్యోగాలు లాంచ్ అయితే అనుకోవటం ఎందుకమ్మా?
ఎవరైనా ఉద్యోగానికి పొద్దున వెళ్తారు, సాయంత్రం వస్తారు. మరి నువ్వేమో రోజులకు రోజులే రావాయి. అమ్మా, ఇంతకీ నువ్వు చేసే ఉద్యోగం ఏమిట్రా? అదమ్మా, అది అదొకలాంటి ఉద్యోగం అమ్మా. అంటే ఇవాళ ఊరు పంపిస్తారు, రేపు ఇంకొక ఊరు, అలాగే ఊళ్ళు తిరుగుతూ ఉండాలి. అదే కదమ్మా నేననేది. అసలు ఆడపిల్లల ఉద్యోగానికి పంపడమే మన కుటుంబాల్లో అలవాట్లేదు. అలాంటిది ఒంటరిగా నువ్వు ఊళ్ళు తిరుగుతున్నావంటే పొద్దమ్మా, నా మాట విని అసలు ఉద్యోగమే మాని చేరడమే కానీ మానడం మన చేతుల్లో లేదు. అంటే మనకలా రాసిపెట్టు. అదేం మాటలే? అదేనమ్మా, ఉద్యోగాలే కరువు అవుతున్న ఈ రోజుల్లో దొరికిన ఉద్యోగం కాస్త వదిలేసుకుంటే ఎలా? ఇంకొక 4 సంవత్సరాలు కష్టపడితే చాలు, శాంతి చదువు పూర్తి అవుతుంది, మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమిటమ్మా నిజాలతో? అక్క ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇలాంటి గొడవలు తెస్తుంటావు. అక్క, అమ్మ సంగతి నీకు తెలుసు లేదా? నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అక్క, ఈలోగా వంట పుట్టేస్తా. అదే వీళ్ళు అక్కడికి స్నానం దోశ గొప్ప చేయాలి. అక్కడ అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటుకుంటే చాము. నాకంత అదృష్టం లేదు, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. వెళ్ళాలా? ఇప్పుడు వచ్చి ఇప్పుడే వెళ్తావా అమ్మా? అవునమ్మా, అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. చెప్పిపోదామని వచ్చాను. వస్తానమ్మా, వస్తాను శాంతి. చెప్పమ్మా. మీరా, ఇక్కడేం చేస్తున్నారు? మల్లె పువ్వులాంటి నీ గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని ఎలా మొయ్యగలుగుతున్నావో చూస్తున్నా. లత, మీ ఇంటికాడ జరిగిందంతా నాకు తెలుసు. నీ కళ్ళే తన కళ్ళుగా ఆశలు పెంచుకుంటున్న నీ తల్లిని, తల్లి తరువాత తల్లిగా నిన్ను ఆదరిస్తున్న నీ తోబుట్టిన వాళ్లను కళ్ళారా చూచాను. వెలగట్టలేని వాళ్ళ మమతానుబంధాలు కాదనుకుని ఈ విశ్వాలయంలో ఎందుకు చేరుకుంటున్నావు? లత, నువ్వు నా దగ్గర కూడా దాస్తున్నావా? ఇప్పుడైనా చెప్పు, చెప్పకపోతే నువ్వు నన్ను కూడా నమ్మటం లేదు. శేఖర్, ఎప్పటికైనా నిన్ను నమ్ముతాను. శేఖర్, నిన్నే నమ్ముతాను. అయితే చెప్పు లత, నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రాణాలొడ్డైనా సరే రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఎందుకు ఎగసాక? ఏం చెప్పమంటావు శేఖర్? మాది చాలా సామాన్యమైన సంసారం. మా నాన్నగారు పోయాక కళ్ళు లేని మా అమ్మని, కళ్ళు తెరవని మా తమ్ముడిని, చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద పడింది. ఎన్నో కష్టాలు భరించి ఎలాగైతే నేను బీఏ పాస్ అయ్యాను. ఉద్యోగానికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది. మా కుటుంబానికి కష్టాలు తీరిపోయాయని ఎంతో సంతోషపడ్డాను. కానీ తెల్లవారకుండానేది ముక్కలైంది. హఠాత్తుగా మా చెల్లెలు విపరీతమైన కడుపు నొప్పితో గిలగిల్లాడిపోయింది. మాయిదారు డబ్బు మళ్ళీ వచ్చింది. అమ్మగారి పోయింది తల్లి. ఆ దేవుడి మమ్మల్ని ఎన్ని పరీక్షలు చేయదలుచుకున్నాడు. మీ చెల్లెని హాస్పిటల్లో చేర్పించావా? అవును నీలు, ఆపరేషన్ చేయాలంటున్నారు. కనీసం 1500 కావాలి. నా పరిస్థితి నీకు తెలుసుగా. ఇప్పుడు ఏం చేయడానికి నాకేం తోచడం లేదు. అరే, ఈ మాట అంటే అంత డిజార్డన్ అవుతావు ఎందుకు? ఏదో దారి చూద్దాంలే, ముందు తీసుకో. నీలు, స్నేహితురాలుగా నాకు ఒక్క సహాయం చేసి పెట్టు. ఆ 1500 నాకు అప్పుగా ఇప్పించు, త్వరలోనే తీర్చుకుంటాను. అప్పు లేదు, తీర్చడం లేదు. నువ్వు ఒక పని చేస్తానంటే ఆ 1500 నువ్వే సంపాదించుకోవచ్చు. నేనా? ఎలా? చాలా తేలికైన పని. ఈ బాక్స్ తీసుకో, తిన్నగా ఈ అడ్రస్ ఉన్న చోటికి తీసుకెళ్ళి అందజే. పని అవుతుంది, నీకు 1500 వస్తాయి. అలాగా? అవును, ఈ బాక్స్ లో ఏముంది? అది మనకు అనవసరం. చెల్లెని రక్షించుకోవడం ఇప్పుడు మనకు ముఖ్యం. హరియ, తీసుకో. కమాన్ లత, ఆగిపోయావే, రావలసిన చోటుకే వచ్చావు. కమాన్,
బాక్స్ ఎక్కడ పెట్టు. నా పేరు మీకు ఎలా తెలుసు? మాకు తెలియని వంటూ ఉండవు. వెరీ గుడ్, ఎక్స్పెక్ట్ చేసినట్టే నీకు కూర్చావు. ఇదిగో మా సంతోషం, టేక్ ఇట్. మా మధ్య నువ్వు శాశ్వతంగా ఉండాలని నిన్న ఫోటోలో ఇరికించాం. శాశ్వతంగా నాకు తెలియక ఎప్పటిపాటు చేశాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి పని చేయనే చేయను. అయితే నీకు ఇక జీవితమే ఉండదు, దుర్భర నరకమే నీకు మిగులుతుంది. నీ చిన్నారి తమ్ముడు, చేతికందిన చెల్లెలు, జన్మనిచ్చిన తల్లి అందరూ శవాలైపోతారు. ఆ తర్వాత నువ్వు హాయిగా దిక్కులేని చావు చేస్తావు. ఆ దారి వెతుక్కుంటావా, మా దారి ఎన్నుకుంటావా? సార్, ఆ పని మాత్రం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తారు సార్, చేస్తాను. వండర్ఫుల్, వండర్ఫుల్, దాట్స్ అవర్ గర్ల్. ఆ విధంగా నేను ఆ నర్రూప రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాను శేఖర్. వాళ్ళని ఎదురించడం ఎవరి తరమో కాదు. వాళ్ళకి ఈ సంఘంలో కావలసిన డబ్బు, హోదా, శక్తి అన్నీ ఉన్నాయి. కానీ అసలు వాళ్ళు బయటికి కనిపించరు. అలా భయపడితే ప్రయోజనం లేదు లత. కాదని ఎదిరించిన వాడే ఎప్పటికైనా నెగ్గుతాడు. అసలు మీ బాస్ ఎవరు? లక్షాధికారి, నా ఫ్యాక్టరీ యజమాని రంగారావు. ఓ, ఆ పెద్ద మనిషా. వాడి సంగతి నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. దొరికిన ప్రతి రహస్యం మాత్రం నాకు అందచేయి. వాడిని ఒక తోలు బొమ్మలాటాడిస్తాను, నువ్వు చూస్తూ ఉండు. రాజాది రాజాయ ప్రసజ్ఞ దాగనే నమోవయం వై శ్రవణాయ గుర్మహే తమేగాభాం కామగామాయ మధ్యం కామేశ్వరమై శ్రవణోదరాగ శుభే రాజమై శ్రవణాయ మహారాజాయ నమః. హలో రంగా. రంగా, ఏమిటి అలా ఉన్నావు? నాకెదురు తిరిగిన వాడెవడు ఇంతవరకు తిరిగి రాలేదు. ఈ శేఖర్ ఎవడో దెబ్బకు దెబ్బ తీస్తున్నాడు. సరేలే, ఒక చిన్న మనిషి గురించి ఇంత పెద్దగా ఆలోచన, వాడి పని తర్వాత చూద్దాం. కానీ మనం అనుకున్న ప్రకారం బ్యాంకు ప్లాన్ తెచ్చాను. ఆ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. అలాగా? ప్రస్తుతానికి బ్యాంకులో 40 లక్షల దాకా క్యాష్ ఉంది. రేపు అక్కడి నుంచి అది రవాణా అయిపోతుంది. కుర్తి ఈ రాత్రికే కొట్టాలి. థ్యాంక్ యూ. ఈ శుభకార్యం ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. గుడ్ లక్. ఏమిటి ఆలస్యం? ఎందుకు ఇంకా కబుర్ రాలే? బాగుంది. బ్యాంక్ దోపిడీ అంటే సంతలో సరుకులు తేవడం అనుకున్నావా? పాపం ఏం కష్టపడుతున్నారు వాళ్ళు. కమాన్, చీర్స్. మండినట్టే ఉంది నీ చీర్. నువ్వు చీఫ్ గెస్ట్. ఎవరు మీరు? నా పేరు శేఖర్ సార్. ఇది రంగారావు గారు కారు రాదు? అవును సార్, ఇది మా స్నేహితుడు రంగారావు కారే. ఈ బ్యాంకీ దోపిడీ చేసి పరారవుతున్న వాళ్ళు మా కంటపడ్డారు. వాళ్ళతో మేము హోరాహోరీగా పోట్లాడాం సార్. ఈజిట్? అవును సార్, ఆ దోపిడీ గంగి పారిపోయారు. బ్యాంకీ సొమ్ము మాత్రం భద్రంగా రక్షించగలిగాం. రండి సార్. ఇంకో సార్ ఆ డబ్బు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాకెందుకు సార్ కంగ్రాచులేషన్స్? నిజంగా మా స్నేహితుడు రంగా గారు ప్రాణాలకు కూడా తెగించి పెద్ద పుల్లా పోట్లాడాడు సార్. వాళ్ళందరూ కుక్కలా పారిపోయారు.
వాడే కనుక సాహసం చేయకపోతే మనకి డబ్బు దక్కేది కదా సార్ బ్యాంకు దివాళా. అలాగా గ్రేట్ మ్యాన్, రియల్లీ గ్రేట్ మ్యాన్. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చెప్పంటారు సార్, ఆ పోట్లాట్లో బలంగా వాడి కడుపు మీద దెబ్బ తగిలింది. నిలబడలేకపోతుంటే వస్తూ వస్తే నేనే వాడి ఇంటికి డ్రాప్ చేసి వచ్చాను. పదండి సార్. కొంత మునిగిపోయింది, పోలీసులు వచ్చేస్తున్నారు. ఇంత మంచి విస్కీ వదిలేయడం ఒక నిమిషం ఉండు. రండి రండి, ఈయన వచ్చి ముఖం పడొస్తుంది. రండి, మీరే రంగారావు గారు. హలో రంగారావు గారు, మీరింత వారు నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నాకు మాత్రం తెలుసటండి, మీరు ఏమిటో ఎప్పుడో ఏం చేస్తూ ఉంటారో కృష్ణ తర్వాతకే తెలియాలి. నోనో, నాకేం తెలియదు. వాట్ ఈస్ దిస్? ఊరుకోరా, నేను చెప్పాక వీడు ఎప్పుడు ఇంటేనండి, మంచి చేస్తే తను ఎప్పుడు ఒప్పుకోరు. కారులో వీడే కనుక పక్కన లేకపోతే నా ఒక్కరి వల్ల డబ్బు రక్షించడం సాధ్యమయ్యేదనా? అరే రంగా అన్నట్టు నీ కడుపు మీద దెబ్బలా ఉందిరా దెబ్బ. అబ్బా, తగ్గించా నల్లగా కూర్చో, తగ్గిందా కష్టం కూర్చోలేరా? ఏమిట్రా ఈ కర్మ, దెబ్బలన్నీ నువ్వు తినాలా? ఈ డబ్బు తీసుకెళ్లి వారికి నేను అప్ప చెప్పాలా? ప్రాణాలకు తగ్గించి వాళ్ళకి పోట్లాడింది నువ్వా? మీ డబ్బు రక్షించేది నేనా? ఏమిట్రా ఇది? అయ్యా, వీడు మనిషి అంటే మనిషి కాదండి, పెద్ద మనిషి. ఆ సంగతి మాకు తెలియదా? అయ్యా రంగారావు గారు, అయ్యా నిమ్మ మీరు చేసిన ఈ గొప్ప సేవకి మేమే కాదు, మొత్తం ఈ దేశం అంతా ప్రజలు. 3,00,000 రూపాయలు మన దేశం నష్టపడకుండా కాపాడేందుకు మీకు ఈ శేఖర్ గారికి 50,000 రూపాయలు బహుమానంగా ప్రతి. అయ్యా అయ్యా అయ్యా, హతోస్మి హతోస్మి, అపచారం అపచారం. ఇందుట్లో నాది ఆవగింతంతా కూడా లేదండి, అంతా వాడిది. తమ్ముడు చిన్నది కూడా వాడేనండి, కనుక ఈ డబ్బు పూర్తిగా వాడికే ముట్టాలండి. పైగా మా రంగడున్న తరువు పాపం పేద జనుల పాలించి కంప తరువు, ఎప్పుడు వాళ్ళ సంగతే ఆలోచిస్తూ ఉంటాడు. వీడు చేసిన ఘన కార్యానికి ఇవాళ మా ఫ్యాక్టరీ వర్కర్లందరినీ సమావేశపరిచి వీడికి ఘనమైన సన్మానం ఏర్పాటు చేస్తాను. కాదంటారా సత్యాగ్రహం? అంత మాట అనకు, నా కార్మికులే నా జీవి. ఏం బాగా చెప్పావురా, వాళ్ళ కష్టమే నా సంపద, సన్మానానికి తప్పకుండా. చూసారా సార్, నేను చెప్పానుగా అయ్యా ప్రస్తుత గ్రహండి. పోలీసు గారు పెట్టలే చూసండి, ఒకరిలాగా వెళ్ళండి. రే రంగా, తినేరా ఏడుస్తావేరా? 40,00,000 నవ్వకం పెట్టరా, పుట్ట దీంట్లో. వెరీ గుడ్, ఇక్కడ పెట్టి తీసుకోవాలండి. 40,00,000 గోవిందా గోవిందా. కార్మిక సోదరులందరికీ నమస్కారం. మన రంగారావు గారు నిజంగా కారణ జన్మలు. వారికి అబద్ధాలంటే కోపం, దోపిడీ అంటే ఒళ్ళు మంట. కనుకనే ప్రాణాలకు తెగించి ప్రజల సొమ్మును ఇలా కాపాడగలిగారు. ఇటువంటి గొప్పవారిని ఈ విధంగా సత్కరించుకోగలగటం మన అదృష్టం. ఏదో మీరు కూడా 2 మాటలు మాట్లాడు. అబ్బే నేనెందుకు, అంతా నువ్వే మాట్లాడావా? చాలా సంతోషం. ఆహా, ఎంత మంచి మనసు అండి మీది. ఆ మాట కూడా నన్నే మాట్లాడమంటారా? అరే ఏదో దండ, తప్పట్లు తప్పట్లు. కార్మిక సోదరులారా, మరొక శుభవార్త. ప్రభుత్వం వారు వీరికి బహుమానమిస్తున్న 50,000 వీరు ముట్టుకోనే ముట్టుకోరట. ఇంకేమంటున్నారో తెలుసా? కార్మికులంటే నా పంచప్రాణం, ఇటువంటి వీళ్ళు పాకల్లో మురికి సందుల్లో ఉండటం నేను చూడలేను, వీళ్ళ అభివృద్ధి కోసమని చెప్పి ఈ 50,000 విరాళంగా ఇస్తున్నామంటున్నారు. తప్పట్లు తప్పట్లు. 50,000 కాదట, 60,000 రూపాయలట. కాదు కాదు, 50,000. ఇది నోటి మాట కాదు, అరువు బేరము కాదు. 50,000 రూపాయలు చెక్కు తీసుకొచ్చారట. ఏది సార్ చెక్కు? అబ్బా ఇలా ఇవ్వండి, 50,000 రూపాయలు చెక్కు. ఈ చెక్కు తీసుకుంటానికి మన కార్మిక నాయకుడు శ్రీ ముసలయ్య గారిని పైకి రమ్మంటున్నారు. దయచేయండి ముసలయ్య గారు, పైకి దయచేయండి. మీ చేతుల మీదుగానే దీన్ని వీరికి సమర్పించండి. 50,000 రూపాయలు శేఖర్ బాబుకి. ఎంత మోసం చేశాడు. ఎంత వాడి అయ్యా ఊరా బంగారు స్వామి.
అంతవాణి కాలేదులే బంగారు బొమ్మ, నువ్వేమిచ్చినా చాలుకుదిలే బంగారు బొమ్మ. ఎంత వాడి వెంట వాడి ఇంతవాణి అవుతవాణి కాలేదులే బంగారు బొమ్మ. దస్తాలు నాకొద్దులే, దేవుణ్ణి చేసి నన్ను పాటొద్దులే బంగారు బొమ్మ, ఓ బంగారు బొమ్మ. ఎంత వాడి వెంట వాడి వయ్యావురో బంగారు స్వామి, ఇంత వాణి అంత వాణి కాలేదులే బంగారు బొమ్మ. కళ్ళిస్తే అందులో కాపురమే ఉంటాను, కదవిస్తే కదవిస్తే దానిపై పేరు రాసుకుంటాను. కళ్ళిస్తే అందులో కాపురమే ఉంటాను, కదవిస్తే దానిపై పేరు రాసుకుంటాను. కళ్ళేమో నల్లని కాటొక్కి ఇచ్చాను, కదవేమో కమ్మని ఆకువక్కకిచ్చాను బంగారు స్వామి. అయితే ఇవ్వది ఏమో దెన్ని కాడా, ఇవ్వది ఏమో దెన్ని కాడా, అది వివరంగా చెప్పాల తినవాడా. పోతుంటావు చిక్కినట్టే జారుకుంటావు, నిన్నెక్కడికి పోనీక తాడేయాలే ముక్కు తాడేయాలే. వస్తుంటావు పోతుంటావు చిక్కినట్టే జారుకుంటావు, ఎక్కడికి పోనీక తాడేయాలే ముక్కు తాడేయాలే. కల్లే సూసాలి ఓ బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. Thank you.
సార్ సార్ అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవరు రమ్య అయ్యగారు? రమన్. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నీతో మాట్లాడాలి. వింటున్నాను. నువ్వు చేసిన దానికి నేనేం కోపం పెట్టుకోలేదు. పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నీ సహాయం కోసం వచ్చాను. ఇదేం ధర్మసత్రం కాదు. జీతం ఇస్తాను. ఒకవేళ మోచేతి కింద నీళ్లు తాగే అలవాటు నాకు లేదు. అయితే నా వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను. ఏమిటి నీ వ్యాపారం? స్మగ్లింగ్. స్మగ్లింగ్? ఈ దేశంలో ఉన్న పెద్ద స్మగ్లింగ్ వ్యాపారస్తుల్లో నేను ఒకటి. నీలాంటి తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు నాకు కావాలి. నువ్వు నాతో చేతులు కలుపు. నీ చేతుల్లో లక్షలు పోస్తాను, పెద్ద బంగళాలో ఉంచుతాను. నీకు తెలిసిన స్మగ్లర్లందరినీ నాకు పరిచయం చేయాలి. ఓకే? తప్పకుండా చేస్తాను. ఓకే. నాకు స్నేహితుడు ఉన్నాడు, అతను నెలకో మాట వీధి బొమ్మలు వస్తాడు, నెలకో మాట దుర్గమ్మని చెప్పుకోదు. మరి నీకు నౌకరి లేదు కదా, ఇదంతా ఎంత సంపాదించావు? నౌకరీ? నౌకరీ చేస్తే నెలకి 100-200 రూపాయి కైతాలు ఇచ్చి ఇలా లెక్కిస్తారు. నౌకరీ లేదనుకో, మనకు కావాల్సిందా ఇలా తెచ్చుకోవడం, ఇలా జీవులు పెట్టుకోవడం, పని ఖర్చు పెట్టుకోవడం? అదెట్ట? అదెట్ట మొక్కలాది కదా. ఇది బత్తాయి తొక్క పొగ, చెప్తే అర్థం కాదు. పోనీ 2 విత్తనా. ఏంటయ్య? విజ్ఞాన గురికి అంటే తెలివి మాత్రం. అది వేస్తే నేను ఉన్న గుణపడబోతుంది. ఊగుదండా. అయ్యి బాబోయ్, ఊగడవే. అదెట్ట? అదెట్ట ఊగిన తర్వాత చెప్తాను. ఎలా ఉండేది? అబ్బో అబ్బో ఎంతో బాగుంది. డబ్బెట్టుకున్నది ఎందుకు బాగుండదు? ఏంటిది? అదే ఏంటది? అది అదనమాట. అదే అదే. అది ఏంటి? అది ఎవరైనా చూస్తారు? చూడకపోతే పర్లేదు అన్నమాట. అమ్మ నా బందర్ లడ్డు వేస్తానండి. ఏంట వేసేది? తలుపులు. అదా కంపు ముచ్చింది. ఏంటి బాబు, ఏమైంది? ఏం లేదు, తలుపు వేయబోతుంటే శేఖర్ తాలూకా అమ్మాయి. అమ్మాయి పేరు తాలూకా? తాలూకా కాదు, జిల్లా కాదు. పిండాకులు తర్వాత చెప్తాను. అమ్మాయి వచ్చి నేను ఎవరు నువ్వు అడిగితే నేను శేఖర తాలూకు అని చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేనెందుకు చెప్పాలి? తర్వాత చెప్తాను. శేఖర ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళారు? వీధిలోకి వెళ్ళాడు. ఎప్పుడొస్తారు? గుమ్మంలోకి రాగానే లోపలికి వచ్చేస్తారు. ఏంటో నువ్వు చాలా కోరంగా ఉందా? శేఖర్ గారితో చెప్పానంటే ఏం చేస్తారో తెలుసా? నా కోసం ఆయన ఏమన్నా చేస్తారు. జాగ్రత్త. చూడమ్మాయి, నీకు శేఖర్ గారు బాగా తెలుసా? ఓ చాలా బాగా తెలుసు. అవును, ఆయనే నేను ఇక్కడికి రమ్మన్నారా? లేకపోతే ఏం పిలిచాడు అనుకున్నావా? అవును, నిన్నెందుకు రమ్మన్నారు? బాగానే ఉంది, ఆయనకి నాకు మధ్య బోర్డు అంటుంది. మధ్య నీకెందుకు? ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. ఇది అబ్బాయి రాగానే చెప్పు. ఎప్పుడొచ్చు? అప్పుడే వెళ్తున్నానే. ఓ ఏమ్మా ఎవరు? ఏమి ఎరగనట్టు ఎంత బాగా నడుస్తున్నారు. ఎమ్మాయి ఎవరో మీకు తెలీదు? తెలియకే తెలుసు. ఒక ఆడది. ఏ మనిషి దగ్గర ఆ మాట మాట్లాడే వాళ్ళకి అంత అలాగే ఉంటుంది. మిమ్మల్ని నమ్మడం నాదే పొరపాటు. లత నువ్వు ఆగు, నేను తెలుస్తాను. ఎవరు నువ్వు? ఏమమ్మా ఎందుకు వచ్చావు? అదేంటి, మా శేఖర్ కోసం వచ్చాను. శేఖర్ కోసమా? నిజంగా? అదే నాకేం తెలుసు. ఆ మనిషి నీకు తెలుసు? నాకేం తెలుసు, ఆయన చెప్పమంటే చెప్పాను. ఆయన ఇలా రా నాయన, ఇలా రా. అది ఆడని చెప్పమన్నా. ఇదేమో నీ ఇదని చెప్పింది. ఇది ఏదో అయిపోయింది. ఇంతకి ఏదిరా ఇది? ఇప్పటికైనా తెలిసిందా ఆడది? ఆ బజ్జీగాడు గాడిదలా గాడించాడు, ఇది బయటిలా గాడింది. అదే అమ్మాయి మాటలు నమ్మి
మిమ్మల్ని నించండి. అది కాదు, ఐ యామ్ సో సారీ. హలో 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 అబ్బా, అయ్యో దెబ్బ తగిలిందా, నొప్పిగా ఉందా, ఎక్కడా ఎక్కడో ఎక్కడో తగలరాని హృదయంలో తగిలింది, అది చెప్పరాని నొప్పిగా మిగిలింది, ఎక్కడో ఎక్కడో. నాకు ఎక్కడో ఎక్కడో కాటుగా సూటిగా నాటుకుంది, అది కంటికే కనబడని గాయమైంది. నాకు ఎక్కడో ఎక్కడో కాటుగా సూటిగా నాటుకుంది, అది కంటికే కనబడని గాయమైంది. ఈ పోతు గుండె ఊరుకోక పోరు పెట్టింది, ఈ లేత వయసు ఆగలేక రెపరెపలాడింది, ఈ పోతు గుండె ఊరుకోక పోరు పెట్టింది. నొప్పి తగ్గిపోతే దిగులుగా ఉంటుంది, గాయమారిపోతే ప్రాణం పోతుంది, నొప్పి తగ్గిపోతే దిగులుగా ఉంటుంది, గాయమారిపోతే ప్రాణం పోతుంది. రోజు రోజుకి తీయని బాధ పెరుగుతూ ఉండాలి, పూట పూటకి పొత్తు మత్తు వదలక ఉండాలి. ఎక్కడో ఎక్కడో తగలరాని హృదయంలో తగిలింది, అది కంటికే కనబడని గాయమైంది. నన్ను నిలిచిపోని నీ చూపులో నా చూపునై నన్ను కలిసిపోని, నీ నవ్వులో నా నవ్వునై నన్ను నిలిచిపోని. నీ వెలుగు ఉన్న నాడు వెన్నెల నేనవుతా, నీ వలపు లేని నాడు చీకటినైపోతా, నీ వెలుగు ఉన్న నాడు వెన్నెల నేనవుతా, నీ వలపు లేని నాడు చీకటినైపోతా. వలపు ఆటలో ఓడిన వాళ్ళే గెలుచుకు వచ్చేది, తగిలిన తోటే తగలట మన్నది తప్పక దొరికేది. ఎక్కడో ఎక్కడో తగలరాని హృదయంలో, అది చెప్పరాని నొప్పిగా మిగిలింది. నాకు ఎక్కడో ఎక్కడో కాటుగా సూటిగా నాటుకుంది, అది కంటికే కనబడని గాయమైంది. ఎవర్రా ఈ జలకన్య? నీ చూపు అటే పడింది, గులాబ్ జామలా ఉంది కదా గురు. ఏ చావలేరా, ఈ కేసు నీలాంటి నాటుగాళ్ళకు కదరా, పడితే నాలాంటి నీటిగాళ్ళకే పడాలి. నా పుట్ట దగ్గర నువ్వెవరు?
నీ అందానికి ముగ్ధుండైన మజ్నూనిడి. నీ అంతటి వాడినంత దెబ్బ కొట్టిందంటే అది ఆర్థిక అదుగురు అమ్మ శక్తి, నీ మొహం శక్తి. చూస్తావుగా, దీని అంతు తెలకపోతే నా పేరు వాసే కాదు. ఇదిగా అమ్మా 4000. ఎంతే ఈ డబ్బు? 4000? నువ్వు చేసే ఉద్యోగానికి 4000 ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలుసు, ఇది ఆఫీస్కి డబ్బు. నోట్బుక్ నీ చెప్పు డబ్బుతో నా కళ్ళు బాగు చేయిస్తావు. ఇంకా ఎందుకే నా కాపాడుతూ నలుగురు మకాన ఉండేస్తుంటా చూసి ఆనందించడానిక, నీ పాపకి మొక్క చూసి ఉరిగిపోవడానిక. ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు తలాంపు చెప్పండి, నేనేం చేయలేదమ్మా. నేను కుట్టిదాన్నైనా లోకం కుట్టిది కాదు. సొరసాంగ్లా వేష వేసుకుని తరాయి మగాడితో హోటల్ గదిలోకి వెళ్తుంటే మన రామవాడ మాస్టారు కళ్ళారా చూశారట. ఆయన కళ్ళు కూడా గుడ్డివేనంటావా? చెప్పవే, చెప్పు, మాట్లాడవే. ఎందుకు వెళ్ళారా గదిలోకి? ఎవరు వాడు? వాడితో నీకేం పని? అమ్మా, అవన్నీ చెప్పకూడదమ్మా. నేను చెప్పలేను, కానీ నేనేం పాపం చేయలేదమ్మా. నీ మీద ఒట్టు మా కడుపుని చెడగొట్టావు. ఏ పాపం చేయకపోతే కళ్ళ తల్లికి చెప్పడానికి ఎందుకే భయం? భయం కాదమ్మా, నా దౌర్భాగ్యం. ఇక నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీ పాపిష్టి బతుకుతో వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయి. వాళ్ళనైనా 4 కాలాల పాటు సుఖంగా ఉన్నా ఏమిటమ్మా మాకు? నువ్వు ఊరుకొచ్చానికి ఇక నా నిర్ణయానికి తిరుగులేదు. పోయే అక్క, అక్క ఆలేసు నమ్మేదంటే నువ్వు వెళ్ళిపోతావు అక్క. అమ్మాను కని కలిశాంతి, నేను వెళ్ళాలి. వెళ్ళకపోతే అక్క, అక్క వెళ్ళదక్క. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను బాబు? నేను ఎక్కడికి వెళ్ళదు. మళ్ళీ వస్తాగా అక్క. ఈ మనిషి ఎవరు? వీడికి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పు. ఈ మధ్యనే. నువ్వు మాలో చేరినప్పుడే చెప్పాను, నీ గుండె రాయి చేసుకోవాలి. ఇక్కడ ప్రేమలకు స్నేహాలకు చోటు లేదు. మనసు జారిన మనిషికి బ్రతుకు లేదు. క్షమించండి, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీకు మీకు నేనే ద్రోహం చేయలేదు అని నువ్వనుకుంటే సరే, అతను నీతో ఏ ఉద్దేశంతో స్నేహం చేస్తున్నాడో నీకేం తెలుసు? మన కూపిలాగటానికి వచ్చిన సిఐడి అయ్యి ఉండు. కాదు, నా మాట నమ్మండి, అతను పోలీసు మనిషి కాదు. కాకపోతే మన శత్రు వర్గంలోని మనిషి అయ్యి ఉండొచ్చు. మీరు అనవసరంగా అపోహ పడుతున్నారు. అతనికి మనం చేస్తున్న ఈ వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధము లేకపోతే మన వ్యాపారంతో ఎందుకు ఇంత అనుబంధం పెంచుకుంటున్నాడు? నీతోనే ఎందుకు ఇంత స్నేహం చేస్తున్నాడు? నీ ద్వారా మమ్మల్ని నాశనం చేశారు. కాదు, తప్పటడుగు వేస్తే నీ వాళ్ళంతా శవాలైపోతారని ఇది వరకే హెచ్చరించాను. ఇప్పుడు తప్పేట్టు సక్క. ఆ మాట మాత్రం అనకండి, మా వాళ్ళ సుఖం కోసం, క్షేమం కోసం ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు చేశాను. కావాలంటే నా ప్రాణం తీయండి, మా వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు. ఆడి తప్పిన వాళ్లకు అడిగే హక్కు లేదు. నేనే తప్పు చేయలేదు, నా మాట వినండి. అతనికి మనం చేస్తున్న వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదు అని నీకెలా తెలుసు? అతనే నాతో చెప్పాడు చాలా ఏళ్ల క్రితం. వాళ్ళ నాన్న రైల్వే గేట్మెన్ గా పనిచేస్తుండేవాడట. ఎవరో ఇద్దరు స్మగ్లర్స్ అతన్ని చంపి పారిపోయారట. చాలా ఏళ్ల క్రితం. రైల్వే గేట్ మనిషి? అవును. ఏ ఊరి దగ్గర? చిన్న పల్లెటూరట, రామాపురం. ఆ హంతకుల మీద కక్ష తీర్చుకోవడానికి తిరుగుతున్నాడే తప్ప మనతో ఎటువంటి సంబంధం లేదు. హంతకుడు ఎవరో తెలుసా? తెలీదట. అయితే వాడి కర్మ. ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఈ రోజు నుంచి నువ్వు అతన్ని కలుసుకోవటానికి వీల్లేదు, ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. అండర్స్టాండ్? హలో శేఖర్. థ్యాంక్ యూ సార్. ఇది నీ పార్టీయా, ఆయన పార్టీయా? మన పార్టీ సార్. వెరీ గుడ్, కమాన్ సార్. హలో, ప్లీజ్ కమిన్. నా పేరు శేఖర్. సరే మిస్టర్ రంగ, గంగ ఎక్కడ ఉంటే రంగ ఎక్కడ ఉంటాడు, పదండి. ఐ సి. మీరా? దయచేయండి. ఆరోగ్యం బాగుందా? బాగుంది కలగనే ఇక్కడికి వచ్చాను. నువ్వు రంగ ఎప్పటి నుంచి స్నేహితులు? స్నేహానికి అవసరాలు చాలా ఉంటాయి, కానీ అవసరాన్ని స్నేహం చేయడం చాలా పొరపాటు. నిన్నెప్పుడో నేను
అరెస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. టేక్ ఇట్ ఈజీ. అందాక మీరు రెస్ట్ తీసుకోండి. పదండి. ఇప్పుడు ఎందుకు గొడవ? అది కాదు రంగా, ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలు తప్పించుకుపోయారు, గుర్తుందే? వాళ్లలో పెద్దవాడు ఇప్పుడు నీ మీద పగబట్టి తిరుగుతున్నాడు. గుర్తుపట్టాడా నన్ను? గుర్తుపట్టుంటే ఎప్పుడో చంపుండేవాడు. ఎక్కడున్నాడు? నీ పక్కలోనే ఉన్నాడు. ఎవడు? ఎవడు వాడు? వాడేమి వీడా? పీక నొక్కేస్తాను, కదలకుండా కూర్చో.
ఈ రోజు నా సుఖం నీ సమాధి కూడా ఇక్కడే. సోము, దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. శేఖర్ ని తూట్లు తూట్లుగా కాల్చిపారే, వాడి శవాన్ని నేను కళ్ళ చూడాలి. అండర్స్టాండ్? ఓకే బాస్. హలో, వాసును పోలీసులు అరెస్ట్ చేశారు సార్. వాసును అరెస్ట్ చేశారా? ఎందుకు? పోలీస్ కానిస్టేబుల్ మర్డర్ చేశారు సార్. మై గాడ్, మర్డర్ చేశాడా? సార్ సార్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఏమీ చెయ్యొద్దు. నాకు తెలుసు వాడు మర్డర్ చేస్తాడని. తాగేవాడికి అసలు దృష్టి లేకపోయినా దివ్య దృష్టి ఉంటుంది బ్రదర్. నార్మీ బాస్కెల్, ఇప్పుడెలా? సోము, ఆ రివాల్వర్ లేవు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సర్కా, నా మనుషులకు ఆర్డర్ ఇవ్వటానికి నువ్వెవరు? నీ శ్రేయో విలాష్ని. ఏది ఏమైనా సరే నా వాసును రక్షించుకు తీరాలి. అందుకే నా ప్లాన్ ప్రకారం చేద్దామంటున్నాను రంగా. శేఖర్ అంత తేలిగ్గా మన వల్ల పడతాడంటావా? నీకేం తెలుసు రంగా, శేఖర్కి తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ. తన ప్రాణాలైనా ఇస్తాడు. అవును రంగా, వాసుని రక్షించాలంటే శేఖర్నే ఉపయోగించుకోవాలి. హలో శేఖర్, వచ్చే నేరంలో ఇరుకు. బాస్ జైల్లో ఉన్నాడని మీకు తెలుసా? తెలుసు శేఖర్. ఇన్నాళ్ళు వారు ఎన్ని తప్పుడు పనులు చేసినా క్షమిస్తూనే వచ్చాను. కానీ దేనికైనా ఒక హద్దంతో ఉండాలిగా. ఇప్పుడు హత్యల్లో కూడా దిగాడు, ఇక వాడు ఎలా నాశనం అయిపోయినా నాకు అక్కర్లేదు. ఏదో మమకారంతో చేరదీసిపించాను, రుణం తీరిపోయింది. అంటే బాసు మీ కన్నకుడు కదా? పెళ్లి కాందే కొడుకు ఎక్కడి నుంచి వస్తాడయ్యా? వీడు చాలా కాలం క్రితం దొరికాడు. ఒకనాడు మేము కారులో వస్తుండగా ఎదురుగా లారీలో ఒక కుర్రాడు ఏడుస్తూ కనిపించాడు. లారీ మీద? అవును శేఖర్, ఆ కుర్రాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో డ్రైవర్కే తెలియదన్నాడు. ఆ కుర్రాడిని చెప్పలేదా? అసలే భయపడి ఏడుస్తుంటే వాడేం చెప్తాడు? అక్కడికి తన కొర చంపారని, తన పేరు బాబు అని చెప్పాడు. అప్పుడు ఆ కుర్రాడిని చూస్తే చాలా జాలి వేసింది. తీసుకొచ్చి సొంత కొడుకులాగా పెంచాను. ఈ ఆస్తంతా వారికే ఇద్దాం అనుకున్నాం. కానీ వారి తలరా తలా తగలండి. మనమేం చేస్తాం? ఏదో పీడకలు అనుకుని వదిలేద్దాం. కమాన్ శేఖర్, సరదాగా కాలక్షేపం చేద్దాం. ఐమ్ సారీ, నా గట్టి పనిది. నేను నేను చెప్పలా, పిట్ట వల్లో పడింది. మన పిట్ట వల్లో నుంచి గ్యారంటీగా వచ్చేస్తుంది. యూఆర్ కరెక్ట్. ఇది యమ కేసు, ఇంకా భూకంపం రావటమే తరువాయి. ఈ వాసుగాడిని మనం వెయ్యి కళ్ళతో కనిపెట్టుండాలి. అండర్స్టాండ్? యస్ సార్. ఎస్ సార్. లింగం? ఎస్ సార్. బాస్ ఎక్కడ? ఇక్కడే సార్, లోపల ఉన్నాడు సార్. రిలీజ్ హిమ్. ఎస్ సార్. బయటికి తీసుకురా. అలాగే సార్. కానీ తమది ఎవరు సార్? నాన్ సెన్స్. దేవ ఎస్పి ప్రసాద్. ఎస్ సార్. క్రైమ్ బ్రాంచ్. ఎస్ సార్. కానీ ఎవరొచ్చినా ముందు పెట్టద్దని చెప్పేసి ఎస్పీ గారు స్ట్రాంగ్ గా చెప్పారు సార్. నాన్ సెన్స్ సార్. దిస్ ఈస్ వెరీ అర్జెంట్ సెక్యూరిటీ రిస్క్. ఎస్ సార్. వాసి కొనడానికి వెళ్ళేది. ఎస్ సార్. వెంటనే మార్చాలి సార్. యూ డౌట్? ఎస్ సార్. యూ డౌట్? ఎస్ సార్. ఎస్పి ఫోన్ చేయండి. హలో సూపరింట్ గారా అండి? గుడ్ మార్నింగ్ సార్, నేను ఎస్ఐ లింగాని సార్. ప్రిజనర్ వాసును మార్చాలంటున్నారు సార్. ప్రతాప్ గారా అండి? వచ్చారు సార్. సార్ ఇక్కడే ఉన్నారండి మన ప్రతాప్ గారు. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడే పంపించేస్తున్నాను సార్. మార్చేస్తున్నాను. అబ్బే, ఆలస్యం చేయట్లేదు సార్. ఇప్పుడే పంపించేస్తున్నాను. ఎస్ సార్. నమస్కారం సార్. కానిస్టేబుల్ పిక్ వాసు.
నీ దగ్గరికి రా కలియుగ కాంభోజ రాజా. అది క్లోజింగ్ యువర్ ఐస్. Yes sir. Nonsense. Oh, then. Yes sir. Look that side. Yes sir. Come on. అరే పోలీసులతోనే ఆటలు తోలు సంపద. అమ్మయ్యా వాన గురించి వెలిసినట్టు అయ్యింది. స్పెషల్ డిపార్ట్మెంట్ మనిషి కాదు, ఎమ్మ స్ట్రిక్ట్. నేను ఏ స్ట్రిక్ట్ గానే ఉంటాను. ఎస్ఐలింగం ఎస్ సార్. వాసును తీసుకురా అర్జెంట్. క్షేమంగా వెళ్ళిపోయాడు సార్ వాసు, ఇప్పుడే పంపించేశాను. పంపించావా? ఎక్కడ పంపించా, ఎవరితో పంపించావు? నాకంతా తెలుసు సార్. ఇప్పుడే ఎస్పీ గారితో ఫోన్ లో మాట్లాడి వారు చెప్పినట్టుగా క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ గారితో పంపించేశాను. క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ? ఎస్పీ గారు వాసును తీసుకురామని ఇప్పుడు నన్ను పంపించారు? అసలు వచ్చినంతరం ఎలా ఉంటాడు? బాగున్నాడు మనిషి, ఎమ్మ స్ట్రిక్ట్. ఆ బిళ్ళ కళ్ళద్దాలు, రొయ్య మీసాలు, ఆరడుగుల మనిషి. అప్ప గుండెలు అల్లిపోయి ఏంటని అమ్మండి. నాన్సెన్స్. ఇందులో ఏదో మోసం ఉంది. మరేం భయం లేదు, ఇక్కడ ఎవరు పట్టుకోలేరు. ఇక్కడ ఉంది తమ్ముడు, రా. మీరా, నువ్వింత మతిలేని పని చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు శేఖర్. వాసు కమాన్ హియర్. అడు వాసు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు శేఖర్. క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, ఈ వాసుని నేను వదిలిపెట్టాను. ఎందుకని? అందరూ అనుకుంటున్నట్టు ఇతను రంగారావు కొడుకు కాదు, నా తమ్ముడు. ఇతను నీ తమ్ముడా? అవును, స్వయానా నా తమ్ముడు శేఖర్. ఇదంతా తర్వాత చెప్తాను. మిస్టర్ శేఖర్, తమ్ముడైనా ఎవరైనా హంతకుడు హంతకుడే. హంతకుడైనా ఏమైనా తమ్ముడు తమ్ముడే. ఇన్నాళ్లకు మళ్ళీ నా తమ్ముడు నాకు దొరికాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా వీడిని వదులుకోలేను, వదులుకోను. శేఖర్, నీ తమ్ముడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ సంఘంలో చట్టం మీద కూడా నీకు గౌరవం ఉండాలి. ఈ సంఘంలో నువ్వు ఒక మనిషి. ఈవేళ హంతకుడిని తెలుసు కూడా అతన్ని నువ్వు రక్షిస్తే రేపు నీ బ్రతుకు అవుతుందో తెలుసుకో. ఇన్స్పెక్టర్ గారు, నేనేమైపోయినా నాకు బాధ లేదు. నా తమ్ముడు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. మీకంతగా కావాలంటే నా తమ్ముడు బదులు నన్ను తీసుకెళ్ళండి. ఆ హత్య నేనే చేశానని ఒప్పుకుంటాను, సంతోషంగా ఉరికంబ వెక్కుతాను. ఈ మాత్రం ఉపకారం చేసి పెట్టండి. మిస్టర్ శేఖర్, తమ్ముడు చేసిన నేరానికి అన్నని ఉరితీసేంత అధోగతిలో లేదు మా చట్టం. నిజమైన నేరస్తుండి పట్టుకోవడమే నా డ్యూటీ. అవునులేండి ఇన్స్పెక్టర్ గారు, మీకు కావలసింది డ్యూటీయేగా. అసలు మీకు దయాదాక్షిణ్యాలు ఉంటేగా? జన్మ జన్మల బంధాన్ని మించిన అన్నదమ్ముల బంధం మీకెలా తెలుస్తుంది? ఆ బంధం నాకెంత విలువైందో నీకేం తెలుసు శేఖర్. అన్ని బంధాలకి అతీతమైంది చట్టం. దాని ముందు నువ్వు నేను అందరం తలవంచవలసింది. మర్యాద అప్పచెప్పు. ఏనాడు లేనిది ఈనాడింటికి రా జరుగుతుంది. Thank you.
నీ జన్మలో నన్ను తప్పించుకోలేవు శేఖర్. నీ జన్మే ఇప్పుడు నా చేతుల్లో ఉంది మిస్టర్. నీ చేతుల్లో ఉంది నీ తమ్ముడి బ్రతుకు. ఇప్పటికైనా లొంగిపో. కన్నతల్లి సాక్షిగా చెప్తున్నాను, నా తమ్ముడిని నేను ఎప్పుడు వదులుకోను. నా కన్నతల్లి సాక్షిగా నేను చెప్తున్నాను, నేను ఎప్పటికీ విడిచిపెట్టను. ఆనాటి పగదీర్చుకోవటానికి శేఖరగా పేరు మార్చుకున్నాను. ఇంకా నువ్వు నన్ను గుర్తించలేదా? ఆ పోటీలు అయినాటి రాత్రి భోజనాల దగ్గర నాన్నకు మనం మాటిచ్చాం, గుర్తుందా? అవును, మా అన్నయ్య నాకు దేవుడి కన్నా ఎక్కువ. అన్నయ్య, అన్నయ్య, గోపి, అన్నయ్య, గోపి, వాసు, భయపడకు గోపి. సొంత అన్న చేతే తమ్ముని హత్య చేయించడానికి ఎత్తివేసిన ఈ విషపురుగుల్ని వదిలిపెడతారా? వీడితో పాటు వీడి బాబుని కూడా పట్టుకుని నీకు అప్పగిస్తాను. అవునులా, నా స్నేహితుడు రంగా అతని మనుషులు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వదలిచారు. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. పార్టీ ఎక్కడా? సముద్రం మధ్యలో. వాళ్ళ కళ్ళు నువ్వు చెదరగొడితే చాలు, తలకాయల సంగతి నేను చూసుకుంటాను. ఓకే? ఓకే. కానీ కానీ మా వాళ్ళందరిని ఒకసారి చూసి వస్తాను. ఆల్రైట్, మీ వాళ్ళని మాత్రమే చూసి రావాలి, మీ వాళ్ళని మాత్రం కాదు. అలాగే, థ్యాంక్స్. You can go. ఈ సర్కార్ మీద నాకు నమ్మకం పోతుంది రంగా. నాకెప్పుడో పోయి. మరైతే ఎందుకు ఇంకా వాడి మాటలు వింటావు డాడీ? అక్కడే ఉంది వాసు కిట్టుకు. నమ్మించి గొంతుపోయడం చాలా తేలిక. పైగా వాడికి మన వ్యాపార వ్యవహారాలు బాగా తెలుసు. వాడిని అలా వదిలేస్తే ఎప్పటికైనా మన వెన్ను పోటు పొడిచి తీర్తా. అడిగా వస్తున్నాడు నీ వెన్ను పోటు. వాసు, మన ఈ దేశం వదిలి వెళ్ళిపోయేవారు. నువ్వు గదిలోకి బయటికి రావు, ఎవరికి కనిపించకూడదు. హలో సర్కార్, వెల్కమ్. వెల్కమ్. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా? అన్ని పూర్తయ్యాయి. మిమ్మల్ని దేశం నుంచి సురక్షితంగా దాటించే పూచి నాట. నువ్వు మా కోసం చాలా కష్టపడుతున్నావు. స్నేహితులకు సేవ చేయటమే నా కాను. నీలాంటి స్నేహితుడు దొరకడమే నా అదృష్టం. చిన్నదానమైనా నీ మీద నాకు బాగా నమ్మకం ఉంది. అమ్మని తమ్ముడు నీకు మీద నువ్వే చూసుకోవాలి. ఇదిగో ఈ డబ్బు, జాగ్రత్తగా దాచుకోండి. అక్క, నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. నెమ్మదిగా మాట్లాడు, అమ్మ ఉంటుంది. నాకని నిజించే పక్క ఆ నిజం కాడుచిచ్చు లాంటిది. దాన్ని మీ జీవితాల్లోకి ఎప్పటికీ రాని మన శాంతి, ఎప్పటికీ రాని శాంతి. ఎవరది? ఎవరితోనే మాట్లాడుతున్నా? అదే, ఎవరేనమ్మా? నేనే, రామ పాటలు చెప్తున్నా. నాకేమైనా వచ్చిందేమో అనుకున్నాను. ఇంకా పడుకోండి అమ్మా, పొద్దుపోయింది. ఇంకా చదివేమిటి?
నీకు ఈ పెట్టేలా వచ్చింది? తనకి అదృష్టం తెచ్చిన పెట్టే అన్నాడు. ఈ పెట్టే ఈ డబ్బు ఇచ్చి హాయిగా బ్రతకమన్నాడు. కానీ వెనక్కి తిరగగానే వెన్ను పొట్టు పొడిచాడు నీచుడు. ఎవడు వాడు? రంగా. రంగా? అవును, ఆ రంగాయే. నువ్వు చెప్పేది నిజమేనా? పోయేవాణ్ణి, అబద్ధం చెప్తే నాకే వస్తుంది. రంగా అసలు పేరు జగ్గు. రైలు గట్టు దగ్గర నీ తండ్రిని చంపింది కూడా వాడే. ఎక్కడవాడు చెప్పు, ఎక్కడికి పారిపోతున్నాడు చెప్పు. సర్గా సాయంతో ఓడెక్కిపోతున్నాడు, ఎక్కడికో తెలియదు. శేఖర్, ఆ నీచుడిని వదిలిపెట్టకు. నువ్వైనా పగ తీర్చుకో, నువ్వైనా పగ తీర్చుకో. చెప్పిందంతా గుర్తుంది కదా? క్యాన్స్ మొదలెట్టగానే మూడోసారి గాంగులో రంగాన్ని కాల్ చేయాలి. గురి తప్పకుండా. నా గురి ఎప్పుడు తప్పదు. రంగా సౌత్ యాంటీ to the long life and success of Ranga. Oh, sure to you, my best friend. Cheers! Thank you.
హలో మై బెస్ట్ ఫ్రెండ్, నీలా గోతులు తీసే వాళ్లకు కుక్క చావు తప్పదు. రంగాను ఎదుర్కొనేవాడు ఈ భూమి మీదే లేడు. నేను నీ చావు కన్నా చూసి తీరుతాను. కళ్ళారా చూస్తానని ఎగిరావుగా, ఇప్పుడేమంటావు? తలుచుకోని దేవుణ్ణి. ఈ అవకాశాన్ని దారబిడుచుకోండి. ఈ రోజు కోసమే జీవితం అంతా ఎదురు చూచాను. ఏ పాపం ఎరిగిన నా తండ్రిని ఘోరంగా హత్య చేశావు. మమ్మల్ని చెట్టుకొకరు పుట్టకొకరుగా చేశావు. నువ్వు చేసిన పాపాలకు ఈ నికృష్టపు చావే చావాలి. అదే నీకు తగిన శాస్తి, అదే నీకు తగిన శాస్తి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.